తల్లి పేరు చెప్పగానే ఎంతమంది పులకరించారంటే ఎంతమంది భక్తులు ఉన్నారో అర్థమవుతుంది. వారందరికీ నమస్కారం. అల్లాడించితి నిన్ను గర్భమునా, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్ల కుంభించమే. అల్లాడించితి నిన్ను గర్భమునా అమ్మా, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్ల కుంభించమే. అల్లా అల్లా జీససు రామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, అల్లా జీససు రామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. గీతం విశ్వవిద్యాలయం అంటే, గీతం విశ్వవిద్యాలయం అంటే నాకు వ్యవస్థాపకులైన నాకు సన్నిహిత మిత్రుడు పూజ్యులు ఎంవివిఎస్ మూర్తి గారు గుర్తొస్తారు. ఆయన మాకు కుటుంబ మిత్రుడు. మేము విశాఖపట్నం పెడితే వారింట్లో మాకు ఆతిథ్యం. విశాఖపట్నం ప్రాంతాల్లో ఎక్కడ నా సభ జరిగినా ఆయన రాజకీయాల్లో ఉన్నా విద్యారంగంలో ఉన్నా ఎంత ఖాళీ లేకుండా ఉన్నా గంటన్నర పైగా జరిగేటువంటి ప్రసంగాన్ని వచ్చి కూర్చుని వినేవాడు ఆయన. కార్యదర్శులు ఎవరన్నా తొందర పెట్టినా ఆ పనులన్నీ వేరే ఉంటాయి, ఆయన మాటలు విందా నేను అందుకోసం వచ్చాను అని వినేవాడు. అటువంటి మహానుభావుడు వ్యవస్థాపన చేసినటువంటి కళాశాలకి విశ్వవిద్యాలయానికి వచ్చి వారి ఆశయాలు పండించడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులు అధ్యాపకులతో నిండిన ఈ సభా ప్రాంగణానికి వారికి స్మృతిపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను. వారు ఒక్కరి ఆశయం కాదు, ఇప్పుడు మాట్లాడిన మీ ప్రో వైస్ ఛాన్సలర్ గారి ఆశయం కాదు, మీ తల్లిదండ్రుల ఆశయాలు కాదు, దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వం ఆశయమే కాదు, యావత్ భారతదేశం ఇవాళ యువతరాన్ని నుంచి ఆశిస్తున్నది ఒక్కటే ఉంది, ఒకే ఒక్కటి, అది ఆత్మవిశ్వాసం. ఇవాళ లేదు అని కాదు, ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే ఆత్మవిశ్వాసం ఏమిటో తెలుస్తుంది. మనం అనుకునే శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మవిశ్వాసాన్ని అందుకనే బాడీ కాన్ఫిడెన్స్ అనదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంట. సెల్ఫ్ వేరు, బాడీ వేరు. మన శరీరం మీద మనకి చాలా నమ్మకం ఉంది, మన శరీరం మీద మనకు చాలా ప్రేమ ఉంది. అందుకే కాస్త పెదవులు మామూలుగా ఉన్నాయంటే వెంటనే జేబులో చోటు తీసి ఇలా పోస్తాం లిప్స్టిక్ అని, ఏమైనా బొగ్గలు కొంచెం కందిపోయాయి అంటే వెంటనే ఒకటి రాస్తాం ఇక్కడ, ఏమైనా కొంచెం సరిగ్గా డెకరేషన్ సరిగ్గా లేదు అలంకరణ సరిగ్గా లేదు అంటే వెంటనే జాగ్రత్త పడతాం. ఇదివరకు ఈ ఇబ్బందులన్నీ ఆడపిల్లలకు ఉండేవి, ఇప్పుడు భగవంతుడు దేవాలయ మగపిల్లలకు కూడా వచ్చాయి. కొన్ని రంగాల్లో మగపిల్లలతో ఆడపిల్లలు పోటీ పడితే ఇంకొన్ని రంగాల్లో ఆడపిల్లలతో మగపిల్లలు పోటీ పడుతున్నారు. ఇదివరకు చెవిదుద్దులు ఆడవాళ్లే పెట్టుకునేవారు, ఇప్పుడు మగవాళ్ళు పెట్టుకుంటున్నారు. అది కూడా ఒకవైపే పెడుతున్నారు, ఎంత ఆశ్చర్యం. రెండో వైపు పెట్టరు మళ్ళీ, అదో నమ్మకం, అదో ఫ్యాషన్, రకరకాలుగా మారుతున్నాయి కదా. ఇదంతా ఆత్మవిశ్వాసం అనుకుంటాం మనం. చాలామంది అంటూ ఉంటారు అందం ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ అందంగా ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉంటారని ఎక్కడా లేదు. అందంగా ఉన్నవాళ్ళందరూ ఆనందంగా ఉండరు, కానీ ఆనందంగా ఉన్నవాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. అందమే ఆనందం, ఆనందమే జీవితం, అకరందం అని మా చిన్నతనంలో ఓ పాట వినేవాళ్ళం. అందమే ఆనందం అంటే అప్పట్లో మాకు బాగానే ఉండేది,
తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక ఓ 40 ఏళ్ళు వచ్చాక బాగా అర్థమైంది. అందం ఆనందం కాదు, ఆనందమే అందమే. మనం ఆనందంగా ఉంటేనే అందంగా ఉంటాం. లోపల మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు చూడండి, మీరు బాగా తయారయ్యారా లేదా, అందంగా అలంకరించుకున్నారా లేదా అనేదాన్ని మీరు పట్టించుకోరు, ఎదుటి వాళ్ళు పట్టించుకోరు. నవ్వుతున్నాడు అంతే చాలు, ఆనందంగా ఉన్నాడు కదా, ఇంకేమిటి. ఆనందంగా ఉన్నవాడు ఎప్పుడు అందంగానే ఉంటాడు. కానీ భౌతికమైన శారీరక అందానికే కనుక మనం ప్రాధాన్యం ఇస్తే, లోపల మానసిక ఆనందానికి ఆత్మానందానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆత్మవిశ్వాసం లేనట్టే లెక్క. ఆ యువతరానికి ఆత్మవిశ్వాసం ఒక్కటి కలిగించగలిగితే, దాన్ని పెంచి పోషించగలిగితే, దాన్ని పరమాత్మ విశ్వాసంతో జోడించగలిగితే ఇవాళ సాధించలేనటువంటిది అంటూ ఏం లేదు. విజయానికి 3 మెట్లు, 6 మెట్లు, 16 మెట్లు అని రకరకాల మాటలు చెప్తారు. అన్ని మెట్లు ఉండవు, అంత శ్రమపడి ఎక్కక్కల్లా. విజయానికి మెట్లు అంటే తిరుపతి మెట్లు, అనవరం మెట్లు కాదు. విజయానికి ఎప్పుడు 2 మెట్లు ఉంటాయి, ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మవిశ్వాసం. ఇంకా అంతకుమించి మెట్లు ఏమి ఉండవు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉంటే ఏ రకమైన విజయాన్ని అయినా సాధించవచ్చు. అందుకే నేను ఆ దేవుడు ఈ దేవుడు అనే భేదం లేకుండా అల్లా జీసస్ రామ రూపములు అన్నీ నీ ఆత్మస్వరూపములో తల్లి అన్నాను. ఒకరు అల్లా అన్నా, ఒకరు జీసస్ అన్నా, ఒకరు రాముడన్నా, కృష్ణుడన్నా, అమ్మవారన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, మరోటన్నా, మరోటన్నా, అన్నీ ఒకే ఒక ఆత్మస్వరూపాలు. దేన్ని నేను 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 అని మనం అనుకుంటున్నాం, ఆ నేనే భగవంతుడు. ఆ నేనుకు మనం వేరే పేరు పెట్టాం, వేరే మగాడు లేదా ఆడది అని పెట్టాం, వేరే కులం పెట్టాం, మతం పెట్టాం, చదువు పెట్టాం, రాకపోవడం పెట్టాం, రావడం పెట్టాం, అందం పెట్టాం, వికారం పెట్టాం, ఐశ్వర్యం పెట్టాం, పేదరికం పెట్టాం, రకరకాలు పెట్టాం. ఆ నేనుకు మొత్తం మీద ఎన్ని లేపనాలు పైన పూయాలో అన్నీ పూసేసాం. అందువల్ల నేను అర్థం కాకుండా పోయింది మనకి. ఆ నేను అనేది ఒక్కటే అర్థమైతే ఆత్మ ఏమిటో తెలుస్తుంది, ఆత్మవిశ్వాసం ఏమిటో తెలుస్తుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే విద్య. అందుకే విద్య యొక్క నిర్వచనాన్ని మన సంప్రదాయంలో చాలా గొప్పగా చెబుతారు. ఈవేళ అది అందడం లేదు విద్యార్థులు చాలామంది. విద్య దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మక తతసుఖం. ప్రతి వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే, మీ జీవితం అంతా మీరు ఆనందంగా ఉండాలి అంటే దీని అర్థం తెలుసుకోవాలి. విద్య ఏమిస్తుంది, విద్య ఏమిస్తుంది అంటే, ఈవేళ ఎవరిని అడిగినా సరే విద్య చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందండి అంతే, అంతవరకు చెప్తారు. ఉద్యోగం కోసం చదవాలా? ఉద్యోగం కోసం చదవక్కర్లా. చదివి కూడా ఉద్యోగాలు చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకున్న ఉద్యోగాలు రాని వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. విద్య ఉద్యోగం కోసం అనే నిర్వచనం పూర్తిగా తప్పు. అసలు ఆ మాట మాట్లాడటమే తప్పు, విద్య ఉద్యోగం కోసం కాదు, విద్య జ్ఞానం కోసం. విద్యా దదాతి వినయం అన్నారు. వినయం అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం ఇవాళ వినయం అంటే చేతులు కట్టుకుని నిలబడడం, ఎవరైనా పెద్దవాడు వస్తే తెలియచి నిలబడడం, నమస్కారం చేయడం, అది మంచిదే, అది ఉండాల్సిందే, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు, అది అవసరమైన విషయమే. కానీ అది కాదు వినయం అంటే. ఇంగ్లీష్లో ఉండే మోడెస్టీ అనే మాట వినయం అనే దానికి అనువాదంగా సరిపోదు. చాలా వరకు ఇంగ్లీష్ పదాలు సంస్కృతానికి సరిపోవు. ఆ భాష వేరు, ఈ భాష వేరు. ఇంగ్లీషు భౌతిక భాష, సంస్కృతం పూర్తిగా దేవ భాష, దేవతల భాషది. దైవత్వం అర్థం కావాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. అందుకని ఆ దాని అర్థం వేరు. వినయం అంటే అర్థం విశేషేణ నయం, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే విధానమే వినయం. నువ్వు ఇంజనీరింగ్ పూర్తయింది అంటే, డిగ్రీ పూర్తయింది అంటే, బీఫార్మసీ పూర్తయింది అంటే, ఎంబీఏ ఎంటెక్ ఏది కనీసం డిగ్రీ స్థాయి విద్య పూర్తయింది అంటే, మన జీవితంలో మనం ఓడిపోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కలాగే స్థిరంగా ధైర్యంగా మేరు పర్వతంలా నిలబడాలి. అటువంటి విద్య నీకు మేము అందించగలిగితే మేము విద్య చెప్పినట్టు లెక్క, నువ్వు చదువుకున్నట్టు లెక్క. అదే ఆత్మవిశ్వాసం. ఇవాళ అటువంటి విద్య అందుతోందా? తెల్లారు లేస్తే జిల్లా అనుబంధం చూడాలంటే భయం అవుతుంది. మీకు పత్రికలు చూసే అవకాశం ఉండదు కాబట్టి మీరు అదృష్టవంతులు. మాకు అది తప్ప వేరే పని ఏం లేదు పొద్దున్న. అందుకని పైగా జిల్లా అనుబంధాలు చూస్తే బీటెక్ విద్యార్థి దూకి ఆత్మహత్య అంతే. అంతంత పెద్ద భవనాలు ఎందుకంటే దూకడానికి. ఐఐటి విద్యార్థి దూకి ఆత్మహత్య, వాడు దూకకుండానే ఆత్మహత్య. లోపలే వీడు దూకాలి, వాడు దూకాలి, లోపల కనిపెట్టాడు. సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఉందిగా, సీలింగ్ ఫ్యానాజ విద్మకే చున్ని కంఠాజ ధీమకి అని సీలింగ్ ఫ్యాన్ వేలాడుతోంది. ఈ చున్ని తీస్తాడు, పైన వేస్తాడు, అయిపోయింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. కానీ నేను ఎప్పుడో 2006 ప్రాంతాల్లో ప్రవచనాలు మొదలుపెట్టి, అవధానాలు అంతకుముందే మొదలుపెట్టి, తర్వాత టీవీలో ప్రవచనాలు మొదలుపెట్టినప్పుడు టీవీలోకి ఏదో కండువా ఉంటే బాగుంటుంది, కండువా ఉంటే బాగుంటుంది అని కెమెరా వాళ్ళు అంటూ ఉంటే, ఓ కండువా తీసి వేసుకోగానే ఆవేళ వేసింది 3 రంగులున్న కండువా. అందుకని నా తల్లి వెంటనే అంది, బాగుందిరా నీ మెడలో కండువా జాతీయ పతాకంలో ఉందిరా అంది. నాకు ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో అర్థమైంది, నా కర్తవ్యం ఏమిటో అర్థమైంది.
ఈ జాతిని ఉత్తేజపరచడం కోసం నేను ఈ కండువా వేసుకున్నాను కానీ ఏదో సన్మానాలు అందుకుని సొంతంగా బాగుపడడం కోసం కాదు. ఆ జాతి ఉత్తేజపరచడం కోసమే విద్యార్థుల సమావేశాలు అనగానే నాకు ఎన్ని పనులు ఉన్నా మానుకుని నేను వస్తాను. నా ఉద్దేశం ఏది, నా లక్ష్యం ఏది, లేకపోతే నిజంగానే ఇందాక వారు చెప్పినట్టుగా వారు అడగగానే నేను అన్నాను, ఏమండి 2-3 నెలల ముందు చెప్పాలి కదండి, నాకు ఇప్పటివరకు టైం టేబుల్ జూన్ వరకు ఎక్కడ ఖాళీ లేవు, నేను అనుకున్న కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, నెలకు 10 రోజులు టీవీ షూటింగుల్లో పోతే ఇక మహా అయితే 10 రోజులు, మిగిలిన 10 రోజులైనా ఇంట్లో ఉండాలిగా లేదా అన్నం బెటర్గా, ఇవాళంటే మీరు పెడతారు, రోజు ఎవరు పెడతారు, అందుకని ఇంట్లో ఉండాలి కదా, అందుకని సంసారం కూడా ఆనందంగా ఉండాలి కదా, హాయిగా ఉండాలి కదా, అంటే ఉండాలి కదా కొంత. అస్తమాను ప్రోగ్రామ్ను బయటకు వెళ్ళిపోతే ఈవేళ ఎవరు పెట్టలేదు ఇక్కడికి వచ్చారంట, అందుకని అది కూడా కొంత సమయం ఉండాలిగా, ఆనందం ఉండాలి కదా. అందుకని నేను అన్నప్పటికీ ఇలాగ ఇంతమంది విద్యార్థులు ఉంటారండి, మాది విశ్వవిద్యాలయం అంటే మూర్తి గారి మీద అభిమానం ఒకటి, విద్యార్థుల సమావేశం అనేది ఒకటి, ఇక్కడికి నన్ను రప్పించింది. ముఖ్యంగా మనం నేర్చుకోవలసింది విద్యా దదాతి వినయం అన్నారు ఇవాళ విద్యార్థులందరూ ఆలోచించండి. మీరు మొదటి సంవత్సరం పూర్తయ్యే దశలో ఉన్నారు, ఇంకా 2, 3, 4 అన్నీ చదువుతారు, ఎంటెక్ చదువుతారు, ఏదో ఉద్యోగం చేస్తారు, ఎక్కడో స్థిరపడతారు, పెద్ద విషయం కాదు. జీవితంలో ఏ దశలో ఉన్నా మనం ఆనందంగా ఉండగలమా అది వినయం. అంటే మన జీవితాన్ని మనం నడుపుకునే విధానం తెలియాలి. కాస్త చలేసినా భరించాలి, కొంచెం వేడి ఎక్కువైనా భరించాలి, కాస్త చలిగాలి వచ్చినా భరించాలి, వేడిగాలి వచ్చినా భరించాలి, ఒక్కబోసినా భరించాలి, అది జీవితాన్ని నడుపుకునే విధానము. ఓసారి అవసరమైతే నేల మీద పడుకోగలగాలి, అవకాశం వస్తే పరుపెక్క శుభ్రంగా గురు కొట్టేస్తాం, అది వేరే విషయం. అది అవకాశం లేదు, రైల్వే స్టేషన్లో నేల మీద పడుకోవాలంతే, ఇవాళ ఎలా ఉంది ఏమిటి అనుకోకూడదు. అది జీవితం అంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందంగా ఉండగలగడమే జీవితం తప్ప నేను ఎలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇది సాధిస్తా, ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దట్ అనడం కుదరదు అక్కడ. ఈ దిస్సు దట్టు ఏమిటో తెలియాలి అక్కడ. నేను అదవుతా ఇదవుతా ఏమీ అవ్వకుండా ఉండలేవా, తినగా ఏదో ఒకటి అవ్వాలి, ఏమిటి అదవడం ఇదవ్వడం సమస్య కాదు, ఏదవని ఏది కాకపోయినా మనం మనలా ఉండగలమా లేదా, అది అది నిజమైనటువంటి విద్య నేర్పగలగాలి మరి. అంటే మన జీవితాన్ని మనం నడుపుకోవాలి, ఏదో వృత్తి స్వీకరిస్తాం, పెద్ద సమస్య కాదు అక్కడ, ఏదో విద్య నేర్చుకుంటాం, ఏదో అలా బతికేస్తాం, దాని గురించి కాదు. 2 వేళ్ళు 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడం, 2 ముద్దలు తినడం పెద్ద సమస్య ఏం కాదు, ఇది అది కాదు కావలసింది. జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలిగే ధైర్యం మనకి విద్య అందిస్తుందా, అది విద్యా దదాతి వినయం. అంటే వినయాజ్ఞాతి పాత్రతాం, నీ జీవితాన్ని నువ్వు నడుపుకోగలిగితే అప్పుడు నీకు పాత్రత, పాత్ర అంటే ఏదో పాత్ర కాదు, అన్నం గిన్నె కూరగిన్నె కాదు, పాత్రత అంటే యోగ్యత, ఎలిజిబిలిటీ అంటారు దాన్ని ఇంగ్లీషులో, ఎలిజిబిలిటీ. నీకు ఆ జీవితాన్ని నడుపుకోగలిగిన తెలివితేటలు నీ విద్య ద్వారా, బీటెక్ 4 ఏళ్ళు చదవడం ద్వారా, బీఫార్మసీ చదవడం ద్వారా నీకు అందితే అప్పుడు నీకు ఒక యోగ్యత వస్తుంది. దేనికి? లోకంలో బతకడానికి, ఏదో పని చేసుకోవడానికి తగిన పాత్రత వస్తుంది. పాత్రత్వా ధనమాప్నోతి, ఆ యోగ్యత రావడం వల్ల ధనం వస్తుంది. ఎందుకని అప్పుడు ఉద్యోగం చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, కులవృత్తి చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం, ఏదైనా అందంగా చేసుకుంటాం, ఆనందంగా చేసుకుంటాం, అప్పుడు ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాం. కానీ మన సంస్కృతి ఏం చెబుతుందంటే ధనం వచ్చింది, ధనం వచ్చాక ఏం చేయాలి, డబ్బు ఎందుకండి, డబ్బు ఎందుకండి అని మన ఎవరిని అడిగితే ఏం చేయాలి, డబ్బు ఎందుకంటామేటి, సుఖపడాలి కదా అంటాడు వెంటనే, డబ్బు ఎందుకంటే సుఖపడడానికి, ఇంకా డబ్బు ఎందుకంటే ఇంకా భోగాలు అనుభవించడానికి, ఇంకా డబ్బు ఎందుకంటే ఇంకా భోగాలు అనుభవించడానికి. కానీ మీరు గమనించండి, బయట ప్రపంచంలో కోటీశ్వరులైన వాళ్ళు ఎవరూ సుఖంగా లేరు. నిన్నటికి నిన్న ముఖేష్ అంబానీ సంపద కరోనా కారణంగా 50,000 కోట్లు ఆరిపోయింది ఒక్క రోజులోనే, 50,000 కోట్లు. ఆయనకి బహుశా నిద్రపోటు ఉండదు, ఇంకా అదుట్లు ఆయుర్దాయం ఉండి బతికేళ్ళు, అయితే వెళ్ళిపోవలసిన మాట. 50,000 కోట్ల సంపద ఒకేసారి ఆరిపోవడం అంటే మీరు గమనించండి. ఈ మధ్యనే పత్రికల్లో వచ్చింది, మొన్న 3 నెలల క్రితం, ఆయన సంపద మొత్తం భారతదేశంలో అందరికంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన సంపద ఎంత అంటే 3 లక్షల కోట్లు అన్నారు. 3 లక్షల కోట్లలో 50,000 కోట్లు సామాన్యమైన విషయం కాదండి, 3 లక్షలు అనుకోండి, కోట్లు పక్కనట్టండి, 3 లక్షలు మాత్రమే ఆస్తి కలిగిన వాడికి 50,000 పోతే చాలా పెద్ద దెబ్బ అది. అంచేత 3 లక్షల కోట్లు కలిగిన వాళ్ళకి 50,000 కోట్లు కూడా పెద్ద దెబ్బే ఖచ్చితంగా. అందుకే నీ కోటీశ్వరుడైనంత మాత్రాన సుఖంగా ఎవరు ఉంటారని ఏం లేదంటే, కష్టాలన్నీ కోటీశ్వరుల కుటుంబాల్లోనే ఉంటాయి. కోటీశ్వరుడు ఎవడు సుఖంగా ఉండకపోక కనీసం 2 పూట్ల అన్నం తినడు, రాత్రి అన్నం తినడు, చపాతి వాడి కర్మది. ఎందుకంటే అరగదు. రోడ్డు మీద వాడు ఉంటాడు, కష్టపడేవాడు ఉంటాడు, వాడికి వజ్రాలు తిన్నా అరుగుతాయి, వాడికి మరమరాలు కొనుక్కుంది కూడా డబ్బులు లేవు, వీడికి వజ్రాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ మరమరాలు తిన్నా అరగవు, వీడి కర్మది. వాడి దగ్గర డబ్బులు లేవు, మరమరాలకు కూడా డబ్బులు లేవు, పిడత కింద పప్పు కొనడానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేవు, కానీ రాళ్ళు తింటే అరుగుతాయి వాడికి. వాడు కష్టపడి పనిచేస్తున్నాడు, కోటీశ్వరుడు కష్టపడి పనిచేయడు, 10 మంది చేత పనిచేస్తాడు, కూర్చుని పెత్తనం చేస్తాడు, ఈయనకి ఏమీ అరగవు. పొద్దున్న 20 బళ్ళలు, సాయంత్రం 20 బళ్ళలు మందు బళ్ళలు వేసుకుంటాడు ఇంత డబ్బా పెట్టుకుని.
బెళ్ళేసుకుంటే కానీ అనం తినడానికి వెళ్ళేది, బెళ్ళేసుకుంటే కానీ పడుకోవడానికి వెళ్ళేది, బెళ్ళేసుకుంటే కానీ లేవడం, బెళ్ళేసుకుంటే కానీ ఏం చేయడు, అన్నిటికీ బెళ్ళలే. పైగా రాత్రిపూట అనం తినడానికి వెళ్ళేది చపాతి, ఒకటే చపాతి, అది రెండోది తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులో చట్నీ పనికిరాదు, బీపీ ఉంది అప్పటికే, అందులో పంచదార వేసుకోకూడదు, షుగర్ ఉంది అప్పటికే. దేనికి నీ 100 కోట్లు పనిలేక, ఒక చపాతీకి 100 కోట్ల, ఎంత ధరలు పెరిగినా ఒక చపాతీ ఇంకా 100 కోట్లు కాల. అంచేత కోటీశ్వరుడు కావడం కోసం తాపత్రయపడక్కర్లేదండి. ఇవాళ చాలా చోట్ల చెప్పేది యూ షుడ్ బికమ్ నెంబర్ వన్, నువ్వు నెంబర్ వన్ అవ్వాలంటే మాటిమాటికి వాష్రూమ్కి వెళ్ళాలి, ఏమనుకోకండి. ఏం నెంబర్ వన్ అయ్యేది, ఎందుకు అవ్వాలి నెంబర్ వన్? నెంబర్ వన్ అవ్వడం మొత్తం దేశాన్ని నాశనం చేసింది. నెంబర్ వన్ కావు, నెంబర్ 10 అవుతాం, నష్టం ఏంటి? మనం సుఖంగా ఉన్నావో లేదో, ఆనందంగా ఉన్నావో లేదో చూసుకోవాలి తప్ప నెంబర్ గేమ్ ముఖ్యం కాదు. ముందు విద్యార్థులది గుర్తుపెట్టుకోండి, నెంబర్ వన్ అవ్వాలనేది పక్కనెట్టేసి, ఏ నెంబర్లో ఉన్నా సరే నేను ఆనందంగా ఉన్నానా లేదా, గెలిచినా సరే ఓడినా సరే ఒక్కలా ఉండగలిగిన వాడు నిజమైన నాయకుడు తప్ప, గెలిస్తే నవ్వేవాడు ఓడితే ఏడిచేవాడు నాయకుడు అండవాడు మామూలు మనిషినే అంటారు. అది జంతువు కూడా చేస్తుంది తప్ప నువ్వు చేసేది ఏమిటి? ఇక్కడ గెలిచినా ఓడినా కూడా ఒకే రకమైనది, ఎదుటివాడు గెలిచినా కూడా ఆనందమే ఉండాలి. అందుకే మనకు ఆటల్లో ఓడిపోయిన వాళ్ళతో గెలిచిన వాడు వచ్చి కరచాలనం చేస్తాడు అనమాట. ఇప్పుడు కరోనా కాబట్టి చేయడం మానేసేది, ఇదివరకు చేసేవారు. కానీ మన భారతీయ సంస్కృతి ఎలా ఉంటుందంటే ఓడిన వాడిని గెలిచిన వాడు ప్రోత్సహించి ఆడిస్తాడు, ఓడిపోయావని ఆక్షేపించడు, ఆడిస్తాడు. పైగా ఇంక 4 పందాలు ఇస్తే నువ్వు గెలుస్తావురా ఆడరా అంటాడు. వైకుంఠపాళి అని పాతకాల పాట ఉంది, ఇప్పటికీ అమ్ముతూ ఉంటారు బయట వైకుంఠపాళి బొమ్మలు అవి, అందులో పాములు ఇవన్నీ నిచ్చెనలు అన్నీ ఉంటాయి. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని పరికమాలిన మాట ఒకటి పెట్టారు ఇంగ్లీషులో, దాన్ని మిగిలినవన్నీ తీసి పారేసేసి మిగిలిన ఆ బొమ్మలు ఆ గళ్ళు ఆ అర్థాలు అన్నీ తీసేశారు. ఒకటి ఖాళీ గళ్ళు పెట్టి కొన్ని గళ్ళు అంకెలేసి ఓ చోట పావెట్టడం ఓ చోట నిచ్చెన పెట్టడం, దానివల్ల మనకేం తెలియకుండా పోయింది. అదే పూర్వకాలం ఆట చూస్తే కేవలం గళ్ళు నిచ్చెనలు ఉండవు, అక్కడ నిచ్చెన దగ్గర ఏముండాలో, కింద ఏముండాలో అది ఉంటుంది, పైన ఏముండాలో అది ఉంటుంది, ఖచ్చితంగా పావు దగ్గర పైన ఏముండాలో ఉంటుంది, కింద ఏముండాలో ఉంటుంది. 55 గళ్ళు ఓ పావు ఉంటుంది, మీరు గమనించండి. ఇంటి దగ్గర ఎవరికైనా పాత వైకుంఠపాళి ఉంటే గమనించండి, తెలుస్తుంది. 55 గళ్ళు ఓ పావు ఉంటుంది, దాని పేరు దుర్యోధనుడు ఉంటుంది అక్కడ, దాని పేరుంది దుర్యోధనుడు. దాని తోక కింద 12 గళ్ళలోకి ఉంటుంది, 12 గళ్ళలోకి, 55 నుంచి 12. ఈ 12 దగ్గర బాణాలు కత్తులు ఇలా పాతినట్టుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఒకటి పావు గరిచింది కాబట్టి కిందకు వచ్చావు, 55 నుంచి 12 గళ్ళు కిందకు 12 గళ్ళలోకి వచ్చావు అంటే కిందకు రావడమేనా? పావు గరిస్తే కిందకు రావడం ఏంటంటే అర్థం లేనివాడు పావు గరిస్తే ఎవడన్నా పైకి పోతాడు. పావు గరిస్తే కిందకు రావడం ఏంటి? అదేమాట? ఔచిత్యం లేదు కదా. పావు గరిస్తే కిందకు వస్తాడు, పైకి పోతాడు ఎవడన్నా? నిజంగా జీవితంలో పావు గరిస్తే పైకి పోతాడు, ఆటలో పావు గరిస్తే కిందకు వస్తావు. జీవితానికి ఆటకే ఉండే తేడా అది. 55 గళ్ళలో ఉండి 12 గళ్ళలోకి రావడం సమస్య కాదు, దుర్యోధనుడు పైన ఉంది, కింద బాణాలు కత్తులు ఉన్నాయి. అంటే నువ్వు దుర్యోధనుల్లా జీవితంలో ప్రవర్తిస్తే సజ్జనుల్ని అవమానించే ప్రయత్నం చేస్తే, నిండు సభలో ఆడవాళ్ళను అవమానం చేస్తే, భయంకరమైన బాణాలు కత్తులతో కూడిన యుద్ధంలో వంశంతో సహా నాశనమైపోతావు. ఇది ఈ జాతి అందించే సందేశం, కేవలం ఒక ఆట ద్వారా, ఒక్క పందెం ద్వారా. ఊరికే 4 గవ్వలేసి వేస్తే మనం 55లోకి పొరపాటును పెడితే 55 నుంచి 12లోకి రక యా అంటాడు వీడు ఏడిపి. బాబు పెద్ద ఏదో అయిపోయినట్టు కోమ, అది కాదురా అబ్బాయి, ఏం లేదు కంగారు పడకు. దుర్యోధను నోట్లో పడ్డావు, కిందకు వచ్చి బాణాలు కత్తుల యుద్ధంలో పడ్డావు అంటే దుర్యోధనులాగా అసూయతో ఇతరుల సంపదలను చూసి అసూయతో ప్రవర్తిస్తే, వాళ్ళ ఆడవాళ్ళను అవమానించాలని చూస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకో. భారత యుద్ధం జరిగింది కదా, 21 లక్షల సైన్యం కేవలం దుర్యోధనుడి యొక్క అసూయ కారణంగా నాశనం అయిపోయింది కదా, అలాగే అవుతుందిరా అబ్బాయి అని 3వ తరగతి పిల్లాడికి ఆటలో నేర్పినటువంటి ఏకైక జాతి భారత జాతి, ఏకైక క్రీడ వైకుంఠపాడు. అందుకని ఇవాళ ఆటలు లేవు, మీరు గమనించండి. ఇవాళ ఎందుకని రెచ్చిపోతున్నారు, రకరకాల దుర్మార్గపు వార్తలన్నీ ఎందుకు వినపడుతున్నాయి, అత్యాచారాలు అక్రమ సంబంధాలే వినపడుతున్నాయి పేపర్ తీసామంటే. ఎక్కడ వాళ్ళు గెలవడం, వీళ్ళు ఏదో ఓడిపోవడం, మామూలు సాంస్కృతికంగా సంతోషించేటువంటి వార్తలు కనబడ్డాల. కారణం ఏమిటో తెలుసా? మన ఆటలు మారిపోయాయి, వైకుంఠపల్లి బదులుగా వీడియో గేమ్స్ వచ్చాయి. ఈ దుర్యోధనుడు 55 12 ఆట లేదు మనకి. ఇంకోటి ఉంటుంది వైకుంఠపాళిలో, 75 గళ్ళ ఓ పావు ఉంటుంది, 75 గళ్ళ పైన, ఇంకా పైకి వెళ్ళాక అక్కడి నుంచి దాని తోక కిందకు వచ్చి 10 గళ్ళలోకి వస్తుంది. పైన కర్కోటకుడు అని రాసి ఉంటుంది, 75 గళ్ళ కర్కోటకుడు అని రాసి ఉంటుంది. కింద 10 గళ్ళ పందిబొమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసా? పావు గరిస్తే కిందకు రావడం కాదు పైకి పోవాలి కదా, అది లెక్క లెక్కే.
కర్కోటక నోట్లో పడితే పంది అవుతావంటే జీవితంలో కర్కోటకంగా ప్రవర్తిస్తే, క్రూరమైన పనులు చేస్తే, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో పందే పడతావు, జాగ్రత్త అని చెబుతుంది ఆట. ఖచ్చితంగా చిన్నపిల్లల మనస్సులో ఇది పడిన తర్వాత ఎవడైనా పంది అవుతాడండి, ఎవడైనా యుద్ధంలో చనిపోవాలని చూస్తారండి, దుర్యోధనుల్లో ఎవడైనా ఉంటాడా అండి, కర్కోటకుల్లో ఎవడైనా ఉంటాడా అండి, పైగా నిచ్చెనలు ఉంటాయి మీరు గమనించండి. 30 గళ్ళు ఓ నిచ్చెన ఉంటుంది, 50 గళ్ళు వరకు ఉంటుంది, 20 గళ్ళు ఉంటుంది వరుసగా, కింద భక్తి అని ఉంటుంది, పైన బ్రహ్మలోకం అని ఉంటుంది. నువ్వు నిచ్చెనెక్కుతావు కాదు, నిచ్చెనెక్కడానికి ఆట ఎందుకండి? మన వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నిచ్చెనెక్కితే పైకి వెళ్ళమేటి? పైన డాబాల మీద వాటర్ ట్యాంక్ దగ్గర నిచ్చెన ఉంటుంది కదా, పైకి ఎక్కడం కోసం ఇనప నిచ్చెనో చక్కని ఇచ్చెనో, అది ఎక్కితే పైకి వెళ్ళమా? నిచ్చెనెక్కడానికి పడ్డానికి ఆట కల్ల. నిచ్చెనెక్కడం సమస్య కాదు, జీవితంలో నువ్వు భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే మూడు లక్షణాలు కలిసి ఉంటే బ్రహ్మలోకానికి వెళతావు. ఇంకో నిచ్చెన ఉంటుంది, 53 గళ్ళు ఉంటుంది, 73 గళ్ళు వరకు ఉంటుంది అది. అది కింద నిష్ఠ అని ఉంటుంది, పైన తపోలోకం అని ఉంటుంది. నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెళతావు. ఇంకో నిచ్చెన ఉంటుంది ఆశ్చర్యకరంగా, 65 గళ్ళు ఉంటుంది, చాలా పెద్ద నిచ్చెన. వైకుంఠపాడి మొత్తంలో అంతకంటే పెద్ద నిచ్చెన ఉండదు. మన తెలుగు ఆటలు, తెలుగు పాటల యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటే దేన్ని కోల్పోయామో అర్థమవుతుంది. ఈవేళ నాకు వేదిక ఎక్కే ముందు కొంచెం మనస్సు చివుక్కుమంది మీరు మరోలా అనుకోవద్దు. ఇక్కడ వేదిక మీదకి మమ్మల్ని పిలిచినప్పుడు అక్కడ మాట్లాడిన అమ్మాయి, అబ్బాయి అందరినీ నూల్చోవలసిందిగా కోరుతున్నాం, అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అనగానే చాలామంది నవ్వారు. నేనైతే ఏడ్చానమ్మా. ఖచ్చితంగా ఇంగ్లీష్లో పిలుచుంటే నవ్వేవారు కాదు కదా, నా భాషలో పిలవడం వల్ల కదా నవ్వుతున్నారు, నా భాష నవ్వుల పాలైంది అని ఏడిచానమ్మా. ఇందాక ఒక క్షణం సరస్వతీదేవికి దండం పెట్టుకున్నా, నన్ను మన్నించండి, నా భాష గౌరవం కలిగేలా చేయాలి. నా భాష కాదు ఇది, మీ అందరి భాష. తెలుగులో మాట్లాడితే ఆనందించి చప్పట్లు కొట్టాలి, వేరే నవ్వులు నవ్వకూడదు. ఇవాళ ఒక్కరోజైనా మనకు వినపడింది. రోజు మిమ్మల్ని ఎలాగో స్టాండప్, ప్లీజ్ సిట్, గెట్ అవుట్ అనడానికి చాలామంది ఉంటారు ఇక్కడ. ఆ భాష మాట్లాడడానికి మనం కొత్తగా ఈవేళకి ఇంతకాలం తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో ఒక తెలుగు పండితుడిని పిలుస్తున్నాం. తెలుగులో 1000 మందిని కూర్చోబెట్టి 21 రోజుల్లో 1000 పద్యాలు ఏకధాటిగా చెప్పి విద్యార్థుల స్థానంలో విద్వాంసులైన వాళ్ళు కూర్చుంటే 20 రోజుల పాటు 1000 మందికి 1000 పద్యాలు చెప్పి 21వ రోజుని ఏకధాటిగా మొత్తం అప్పగించడం వల్ల ఈవేళ మీ దగ్గరికి నన్ను పిలిచారమ్మా సామాన్యమైన కృషి కాదు, అది దాని సహస్రావధానం అంట. 1000 మందితో కూడిన అవధానం. ఇంత హాలు కాకినాడ సూర్యకళామందిరం ఇంకా ఇంతకంటే పెద్దది. 1000 మంది విద్యార్థులు కాదు, విద్యార్థులకు ఏం తెలుస్తుంది? విద్వాంసులు, తెలుగు సంస్కృతాల్లో విద్వాంసులైన వాళ్ళు. మీ దగ్గర అధ్యాపకులందరూ ఆయా సబ్జెక్టులో ఎంత నిష్ణాతులై ఉంటారో తెలుగు సంస్కృతాల్లో అంత నిష్ణాతులైన వాళ్ళని కూర్చోబెడతారు. 1000 మంది 1000 ప్రశ్నలు అడుగుతారు, 1000 ప్రశ్నలు అడుగుతారు, లేచి వాళ్ళ నెంబర్ చెబుతారు, మాది 2వ నెంబర్ అంటే మా ప్రశ్న ఇది అంటారు. అది కూడా ఒక పద్యపాదంలో చెబుతారు, దానికి 3 పద్యపాదాలు నేను కలపాలి, సొంతంగా సృష్టించాలి, క్రియేటింగ్ ఆన్ ది స్పాట్, అప్పటికప్పుడు సృష్టించాలి. పుస్తకాలు చూసుకోవడం ఉండదు, కంప్యూటర్లు ఉండవు, సెల్ ఫోన్లు లేవు. నేను చేసింది 96లో ఏమీ లేవు. ఇప్పుడు మామూలు ల్యాండ్ ఫోనే చాలా గొప్ప. ఆ వేసిన ప్రశ్న మనసులో గుర్తుపెట్టుకోవాలి, దానికి సమాధానం చెప్పాలి. కొన్ని వేసిన ప్రశ్న ఏమైనా సామాన్యంగా ఉంటుందా? సమస్యలు అంటారు, 250 ఉంటాయి. అటువంటి ఏమిటో తెలుసా? 2 2 6 లేక డజను, అది సమస్య. 2 2 6 ఏమిటండి? అర్థం లేనమాట, అది పద్యపాదం. 2 2 6 లేక డజను, లేకపోతే డజనా, 2 తప్పే. 2 2 4 కదా, కానీ ఏమంటున్నాడు పదంలో సమస్య? 2 2 6 లేక డజను, 2 2 6 అవుతుంది, లేకపోతే డజన్ అవుతుంది, 12 అవుతుంది. పూర్తి చేయండి. ఏం పూర్తి చేయమంటావు? డజనా ఆరా? ఇది థింకింగ్, ఆలోచన, ఇది క్రియేటివిటీ. మేము నేర్చుకున్న చదువు అది. మేము వైకుంఠపాళి ఆడాము, కర్మకాల వీడియో గేమ్స్ మేము ఆడలేదు, మేము స్మార్ట్ ఫోన్ చూస్తూ కూర్చోలేదు, చదువుకుని పుస్తకాలు చదువుకున్నాం మేము. మాకు నేర్పింది ఏదో మా అమ్మ నాన్న నేర్పారు. 5 ఏళ్ల వరకు మమ్మల్ని బళ్ళోకి పంపలా. 5 ఏళ్ల వరకు నేను మా అమ్మ పాతబడిపోయిన రవికెల గుడ్డ వస్త్రంగా ధరించా. బహుశా రవికెల గుడ్డ ధరించడం వల్ల ఇంత పండితుడిని అయి ఉంటాను నేను ఖచ్చితంగా. ఇంత యోగం పట్టింది వాడి. చిన్నపిల్లల బట్టల కోసం పెద్ద తాపత్రయపడి వీళ్ళైతే మమ్మీ డాడీ షోరూమ్ చచ్చిపోతారు, పాత అప్పులు పాలు అయిపోయి. ఇక్కడ వీడు కట్టుకునే డైపరే ఉంటుంది 1000, వీడికి కావలసినవన్నీ కొనాలి. మళ్ళీ ఓ ఎలుగుబంటి గొమ్మ కంటారు, టెడ్డీ బేర్ అంటుంది. వీడే ఉన్నాడు ఎలుగుబంటిలో, మళ్ళీ వీడికి ఎలుగుబంటి బొమ్మ ఇది. ఈ పిల్లడే ఎలుగుబంటిలో ఉన్నాడు, పిల్ల ఎలుగుబంటిలాగ. వీడికో ఎలుగుబంటి, వీడు దాంతో ఆడతాడు. ఎలుగుబంటితో ఆడితే ఎలుగుబంటి బుద్ధిలో వస్తాయి, కనీసం ఏనుగుతోనైనా ఆడితే ఏనుగంత బలంగానైనా ఉంటాడు. ఇది మనం చేస్తున్నది. ఆవేళ మాకు జరిగింది ఏమిటంటే, మా ఆనందం ఎక్కడుంటుందంటే 5 ఏళ్ల వరకు బళ్ళోకి పంపేవారు కాదు. మీ ఇంట్లో 9 మంది సంతానం అండి, నేను 9వ వాణ్ణి, లాస్ట్ అండ్ ఫైనల్. 9వ వాణ్ణి కూడా 1000 మందిని కూర్చోబెట్టి అవధానం చేసి 21వ రోజున 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగిన ధీశాలిగా ఉన్న మా అమ్మని మొట్టమొదటి తలుచుకోకుండా నేను ఏ సభలో మాట్లాడినమ్మా? నా కృతజ్ఞత, నా కృతజ్ఞత.
తొమ్మిదో వాడు కూడా అంటే తొమ్మిది మంది పిల్లల్ని ఎంత ఓపిక గేపించింది. చివరవాడే నేను ఎలా ఉన్నానంటే పై వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత ఓపిక ఉంది ఆవిడకి. ఆ చేగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మాతృభాషన్నా మాతృదేవతన్నా అంత గౌరవం ఉన్న వాళ్ళకి జీవితం అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా రెండు రెళ్ళు ఆరు లేక డజను మీరు ఆలోచించండి. సమస్య ఆ పాదం అలాగే ఉంచాలి, మార్చకూడదు. అది ఆట వెలది పద్యపాదం. మిగిలిన మూడు పాదాలు ఏదైనా చెప్పుకోవచ్చు మన ఇష్టం. మీరు పద్యం మనం పద్యంలో ఆలోచించకపోయిన వచనంలో ఆలోచించండి. రెండు రోళ్ళు ఆరు లేక డజను ఏదో ఒక సందర్భాన్ని సృష్టించాలి. రెండు రెళ్ళు ఆరు లేక డజను అనేది మాట చెప్పాలి, దాన్ని అలాగే ఉంచాలి, దాన్ని మార్చకూడదు. ఏదో ఒక సందర్భాన్ని సృష్టించాలి. నాకు మా అమ్మ దయ వల్ల, అనుభవం వల్ల, అప్పటికే అవధానాలు కొన్ని చేయడం వల్ల, అవధాన గ్రంథాలు పెద్దలు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు లాంటి వాళ్ళు చేసినవి చదవడం వల్ల, సొంత శక్తి వల్ల, ఆత్మవిశ్వాసం వల్ల వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా, దాన్ని పద్యంలో పెట్టి అప్పటికప్పుడు చెబితే పండితులు నన్ను ఆశీర్వదించారు. డజను పండ్ల కొరకు డబ్బిచ్చేనొక్కడు కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు. ఒకడు దుకాణానికి వెళ్ళాడు, పళ్ళ దుకాణానికి. ఏదో ఓ డజన్ కమలా పళ్ళు కావాలయ్యా అన్నాడు. డజను పళ్ళ కొరకు డబ్బిచ్చాను ఒక్కడు. పద్యంలో చెప్పాలి కదా, మరి ఆట వరది పద్యంలో మొదటి పాదం అలాగే ఉంటుంది. అందుకని డజను పండ్ల కొరకు డబ్బిచ్చేనొక్కడు కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు. డజను పళ్ళు ఇవ్వయ్యా అని డబ్బులు ఇచ్చాడు. ఒక్కొక్కటి 5 రూపాయలు అనుకుందాం, 60 రూపాయలు అని చెప్పాడు వాడు. ఇచ్చాడు, బాగానే ఉంది. కొట్టువాడు లెక్క పెట్టి ఇవ్వాలి కదా, కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు. వాళ్ళు లెక్క పెడుతున్నట్ట అక్కడ వచ్చింది ఆలోచన. పూర్వం ఇప్పటికీ కూడా మీరు పళ్ళ దుకాణాలు వాళ్ళని లెక్క పెడితే ఒక పండు లెక్క పెట్టండి, జోడీ జోడీ లెక్క పెడతారండి వాళ్ళు. పళ్ళ దుకాణాల్లో రెండు పళ్ళు కలిసి లెక్క పెడతారు. నాకు అది గుర్తొచ్చింది, అందుకని వెంటనే వాళ్ళు లెక్క పెడుతున్నట్ట ఏమని, రెండు 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 మరి ఒక్క రెండు, రెండు 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 మరి ఒక్క రెండు. ఈయన డజన్ పళ్ళకి డబ్బు ఇచ్చాడు కదండి, రెండు చెప్పున లెక్క పెడితే 6 రెళ్ళు అయిందిగా. లెక్క పెడుతున్న రెండు 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 ఇంకో రెండు అని, రెళ్ళు ఆరు లేక డజను అనడంతే లెక్క. నేను లెక్క పెట్టిన రెళ్ళు, నేను లెక్క పెట్టిన జతలు 6. జతలు 6 అంటే 6 జతలు డజనే కదా. అంటే ఏం చేసావు, 2 రెళ్ళు 6 లేక డజనులో ఆ మొదట ఉండే 2 ఉందే దాన్ని తీసుకెళ్ళి 3వ పాదంతో అన్వయం చేశావు. తెలివి అంటారు దాన్ని, సృజనాత్మకత అంటారు, క్రియేటివిటీ అంటారు. ఆ పాదం అలాగే ఉంచమని చెప్పారు కానీ అలాగే అర్థం చెప్పమని చెప్పాలి. దానికి ముందు ఏ వాతావరణం పెట్టాం, 2 2 2 6 సార్లు 2 అంటాడు కదా, మరి 2 లెక్క పెట్టేవాడు ఖచ్చితంగా. అందుకని 2 2 2 2 2 అన్నాడంటే మళ్ళీ 2 రెళ్ళు వచ్చాయన్నమాట, 5 అయినాయి. మరి ఒక్క 2 అన్నాడు అంటే ఈ 2కి ముందు మరి ఒక్క చేరిస్తే మరి ఒక్క 2 అయింది, అప్పుడు 6వ 2 అయింది, 6వ జత. అప్పుడు ఏమంటున్నాడు, 2 2 2 మరి ఒక్క 2 2 6 నేను లెక్క పెట్టిన జతలు 6 అయ్యా లేక డజను. నువ్వు డజన్ అంటే డజన్కి నువ్వు డజన్ అడిగావు, నేను 2 2 చొప్పున లెక్క పెట్టాను, లెక్క ఒకటే కదా అని పళ్ళు వాడు చేతిలో పెట్టాడు, డబ్బు పుచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, క్రియేటివిటీ అంటారు దీన్ని. పుస్తకాలు చదివితే రాదు ఇది, పళ్ళ దుకాణం వాడి దగ్గర వాడు కాళ్ళు నొక్కితే రాదు ఇది, బుర్ర పెట్టి ఆలోచిస్తే వస్తుంది, జరుగుతున్న దృశ్యాలు గమనిస్తే వస్తుంది. ఇంట జరిగేవి, బయట జరిగేవి, సినిమాలు సహా, షికార్లు సహా, పత్రికల్లో సహా, స్మార్ట్ ఫోన్లో సహా, ఏం గమనించినా దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. వెంటనే దాన్ని అక్కడ వదిలేయాలి. దాంట్లో ఉన్నవన్నీ మనం నేర్చుకోవలసిన అవసరం లేదు. ఏది నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అనేక రకాల పళ్ళ దుకాణాలకు పెడితే చూసిన అనుభవం ఉందే, 2 2 2 అని లెక్క పెడతారు ఖచ్చితంగా. ఓహో ఈ 2 2 అన్నాడంటే 2 2 అని పద్యంలో పెడితే సమస్య పూర్తి అయిపోయినట్టే. ఇలాంటి సమస్యలు 250 ఉంటాయి. ఇలాంటి దత్తపదులు ఒక 250 ఉంటాయి. దత్తపది అంటే క్రియేటివిటీ అది కూడా. సచిన్, గంగూలీ, ఏం పేర్లు ఇవన్నీ క్రికెట్వి, సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్, ఈ 4 మాటలు ఇచ్చి తెలుగు భాష గొప్పతనం అని చెప్పారు. వీళ్ళకి ఎవరికైనా తెలుగు వచ్చా, అదే అదే అవతారం, అదే క్రియేటివిటీ, అదే పరీక్ష. అడిగిన వాళ్ళు విద్వాంసులు, వాళ్ళ దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది, నేను చెప్పపోతే కుదరదు. అక్కడ అదేం మాట్లాడి అంటే కుదరదు, మా దగ్గర పద్యం సిద్ధంగా ఉందంటారు, పద్యం రాసుకొచ్చి అడుగుతారు. కానీ ఆయన పద్యం రాయడానికి 2 వారాలు పడుతుంది. నేను అవధాన వేదిక మీద పద్యం చెప్పడానికి 1 నిమిషం 2 నిమిషాలు మించి పట్టకూడదు, అది పరీక్ష. అప్పటికప్పుడు చెప్పడమే పరీక్ష. అందుకని ఆయన పద్యం రాసుకొచ్చాడు సావకాశంగా. ఇచ్చిన పదాలు ఏమిటంటే సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్. ఈ 4 ఎవరు తెలుగు వాళ్ళు కాదు, తెలుగు మాట్లాడరు, తెలుగు రాదు. కానీ ఈ పదాలు సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్ అనే 4 మాటలు ఉపయోగించి దత్తపదిలో పెట్టి, దత్తపది 4 పదాలు ఇచ్చారు కదా, దాంతో తెలుగు భాష గొప్పతనం పెట్టాలి. ఇందులో ఎవడూ తెలుగువాడు కాదు, కానీ చేస్తే మనం చేయొచ్చు. ఆ పదాలు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. సచిన్, భాష చిన్మయ ముద్రయం భాష తెలుగు,
బా సచిన్మయ ముద్రయం భాష తెలుగు. అందులో సచిన్ అనే మాట వచ్చింది, కానీ ఎలా విడదీసామంటే ఈ సాని బాతో జోడించాం, భాష అయింది. భాష ప్రకృతి, భాష వికృతి. చిన్మయ ముద్ర, ఈ చేత్తో ఇలా ఉంటుంది ముద్ర. మన యోగీశ్వరుడు, శంకరాచార్య స్వామి, మన దేవతలు కూడా కొంతమంది ఈ ముద్రతో ఉంటారు, మీరు గమనించండి. ఇలాగ ఏమిటి ఈ ముద్ర? దీని అర్థం వేదాంతంలో చాలా గొప్ప ముద్ర ఇది. ఈ చూపుడు వేలు జీవుడు, ఈ బొటన వేలు దేవుడు. మొత్తం వేదాంతాన్ని అరచేతిలో చెప్పిన జాతి భారత జాతి. ఈ చూపుడు వేలు జీవుడు మనం, ఈ బొటన వేలు దేవుడు. ఈ మూడు వేళ్ళు సత్వగుణం, ఈ మధ్య వేలు సత్వగుణం, ఈ ఉంగరం పెట్టుకునే వేలు రజోగుణం, ఈ చిటికిన వేలు తమోగుణం, సత్వరజస్తమో గుణాలు. ఈ ఇది మై చెయ్యి ఎలా వదిలేసామనుకోండి, ఈ బొటన వేలు విడిగా ఉంది గమనించడం, అది ఎప్పుడు కలవదు, సాధారణంగా ఇలా విడిగానే ఉంటుంది. కానీ చూపుడు వేలు మాత్రం ఎప్పుడు దీని వీటితో కలిసే ఉంటుంది. అంటే అర్థం జీవుడు సత్వగుణంలో కానీ రజోగుణంలో కానీ తమోగుణంలో కానీ ఉంటాడు ఎప్పుడు. అంటే ఏమిటో తెలుసా, సత్వగుణంలో ఉండడం అంటే వింటూ ఉంటారు. ఇప్పుడు మీరంతా, మనం ఇక్కడ మూడు గుణాల్లో ఉంటాం, నేను చూపిస్తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తాను. మనం అందరం మూడు గుణాల్లో ఉంటాం, మీరు నేను కూడా. ఎలాగా మనం వింటూ ఉంటారు కొంతమంది, ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు, ఎంత బాగుంది, అసలు మళ్ళీ పిలిస్తే బాగుండు, మళ్ళీ పిలిస్తే బాగుండు, ఈ మళ్ళీ పిలిస్తే బాగుండు అనేటువంటి వ్యామోహంలో అసలు చెబుతున్నదాన్ని వేయండి. ఆయన రికార్డ్ చేస్తున్నారా, మాకు కాపీ ఇస్తారా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. సత్వగుణంలో ఉంటాడు, వింటూ ఉంటాడు, కానీ దృష్టి ఎక్కడో ఉంది, ఇక్కడ లేదు పూర్తిగా. అందుకే సత్వగుణం, తర్వాత రజోగుణంలో ఉంటాడు. రజోగుణం అంటే ఏమిటో తెలుసా, నాకంటే పండితులు ఎక్కడ ఉండొచ్చు, నాకంటే ప్రజ్ఞావంతులు ఉండొచ్చు, నాకంటే వ్యక్తిత్వ వికాసం మీద బాగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, ఈయన పిలిచారేటి, నేను దానిలా, అసలు మన దగ్గర మన వాళ్ళకి మనం పనికిరావరా, బయట వాళ్ళని పిలుస్తూ ఉంటారో, దీన్నే రజోగుణం అంటారు. వినడం మానేసి చెప్పేది, ఈయన దొరికాడా, ఇంకెవరు లేరా, ఇంకో ప్రవచనాలు చెప్పాను, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు నాకు బాగా క్లోజ్, వాళ్ళని పిలవమంటే నేను పిలవనా అంటే, ఈయనకి ఎవడో ఇష్టం అయ్యాడు, నేను కాకుండా పోయాను, దాన్నే రజోగుణం ఉంటారు. రజోగుణం అంటే రాజకీయం, పోటీలు పడ్డాం, అంతకంటే ఇలా అలా కొందరు ఉంటారు. తమో గుణంలో ఉంటారు కొంతమంది, ఎవరన్నా ఉంటే వారికి నమస్కారం, ఏసీ హాల్ ఉంది శుభ్రంగా, నా మాటలతో నిమిత్తం లేకుండా జారబడి పడుకుంటూ ఉంటారు, దాని తమో గుణం. అమ్మయ్యా క్రాసులు మానేసి రోజు ఇలాంటి చోటు పెడితే బాగుండు, సుఖంగా పడుకోవచ్చు, పెట్టండి సార్, 1 గంటకి లేపండి సార్ అని పడుకుంటాడు. గుళ్ళో కూడా ఉపన్యాసాలు చెబుతుంటే మాకు తెలుస్తూ ఉండదు, ప్రవచనాలు కొంతమంది వింటారు, కొంతమంది ఏం చేస్తారో తెలిసి మంచి స్తంభం ఒకటి చూసుకుంటారు, అక్కడ కూర్చుంటారు, జారబడి వెళ్ళేటప్పుడు లేపవే ప్రసాదం పెడతారంటారు, పక్కావిడికి చెప్తారు లేపమని, ఆవిడ లేపుతుంది, ఈయన లేచి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చారంటే కార్తీక మాసం కదా, పుణ్యం విందామని వచ్చాం, అంతే, పుణ్యం కావాలి, జ్ఞానం అక్కర్లా, అందుకోసం కాదండి. ప్రజ్ఞ ఉంటే ఇలా ఉంటుంది. సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్ ఈ నాలుగు ఇచ్చారు. ఆలోచించి చిన్మయ ముద్ర ఇది ఖచ్చితంగా. ఈ మూడు గుణాల్లోనే ఈ చూపుడు వేలు కలిసి ఉందంటే అర్థం జీవుడు ఎప్పుడు సత్వగుణంలో కానీ రజోగుణంలో కానీ తమో గుణంలో కానీ ఉంటాడు. ఏదో పుస్తకం చదువుకుంటూ తెలివితేటలు సంపాదిస్తూ దానివల్ల ఏదో వస్తుంది, నేను బాగుపడతా, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు పెళ్ళి అవుతుంది, హ్యాపీ హ్యాపీ అనుకుంటూ ఉంటాడు. ఇదంతా సత్వగుణమే. ఆ హ్యాపీ ఎంతవరకు ఉంటుందో చెప్పలేము, హ్యాపీగా ఉండడం వల్ల కాదు, హ్యాపీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు అనుకూలంగా జరిగినా ప్రతికూలంగా జరిగినా ఆనందంగా ఉంటే అది మంచి గుణం, కానీ నాకు అనుకూలమైనవి జరిగితే సంతోషంగా ఉంటా, ప్రతికూలమైన జరగానే ఏడు చేస్తా, లేదా పైనుంచి దూకేస్తా అంటే ఎవడో కాపాడలేడు. ఇక్కడ ప్రపంచంలో చాలా జరుగుతూనే ఉంటాయి, దానికేముంది. అలాగే రజోగుణంలో ఉంటూ ఉంటాం జీవితంలో కూడా, పోటీలు పడడం కూడా లేకుండా. అలాగే తమోగుణం, నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస, ఈ ఆలోచన లేకుండా ఉండడం తమోగుణం. కానీ జీవుడు ఎప్పుడు ఈ మూడింట్లో ఉంటాడు, చూపుడు వేలు కలిసి ఉండదంటే అర్థమంది. ఈ చూపుడు వేలును వేరు చేసి ఈ బొటన వేలుతో కలిపాము అంటే జీవుణ్ణి ఈ మూడు గుణాల నుంచి వేరు చేసి దేవుడితో కలిపామన్నమాట. ఇది చిన్ముద్ర. ఈ ముద్రని కనిపెట్టింది శంకరాచార్య స్వామి, వైదిక స్వామి. ఆయన మించినటువంటి జగద్గురువు ఈ ప్రపంచంలో లేడు. మొత్తం వేదాంతం అంతా ఎక్కడుందోయా, నీ మనస్సు ఎక్కడుందో, జీవుడు అంటే మనస్సు, నీ మనస్సు ఎక్కడుంది, సత్వగుణమా రజోగుణమా తమోగుణమా, వాటి నుంచి బయటకు లాక్కురా, ఏమీ ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏ పనితో సంబంధం లేకుండా, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ ఏమీ ఆలోచించకుండా, ఆలోచనలన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, అదే దైవం, ప్రశాంతతే దైవం అని చెబుతోంది చూపుడు వేలు బొటన వేలుగా. ఇంత వేదాంతం ఉంది, దీన్ని చిన్ముద్ర అంటారు. నేను ఇదంతా తెలుగులోనే చెప్పానుగా, అంటే తెలుగు భాష దాన్ని చెబుతూనే ఉందిగా, అందుకని భాష చిన్మయ ముద్రయో భాష తెలుగు అన్న. చిన్ముద్ర ఎంత గొప్పదో నా తెలుగు భాష అంత గొప్పది. ఇందులో అనుకోకుండా సచిన్ అనే మాట వచ్చిందా లేదా, బా సచిన్మయ ముద్ర అంటే సచిన్ వచ్చింది కదా, సచిన్ వచ్చాడు, కానీ టెండూల్కర్ రాలా, చిన్మయ ముద్ర వచ్చింది, అదే క్రియేటివిటీ అంటారు. టెండూల్కర్ని చిన్ముద్ర కింద మార్చాం. ఇక గంగూలీ, పల్క గంగూలికైనను కులుకులుకు, ఈ భాష మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే పల్కగన్ పలికితే, కూలికైనను కూలి పని చేసుకునేవాడు మాట్లాడినా సరే కులుకులు ఒలుకుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది. కూలి పని వాడిని ఎందుకు లాక్కొచ్చామండి, గంగూలీ కోసం. మనం ఏం చేయమంటాం,
గంగూలీ ఉంది కదా, గంగూలీలో కూలీ మనకు కావాలి. ఆ గన్ ఏం చేసాం విడదీశాం, పల్క గన్ అంటే మాట్లాడగా అని అర్థం అక్కడ. పల్క గన్ కూలీ తెలుగులో సందులు మనకు పదో తరగతిలో చెప్పుంటారు. గజర గజరదపలు గజరదపలుగా మారతాయి ఖచ్చితంగా. అందుకని పల్క గన్ నకార పొల్లు ఉంది కాబట్టి కూలీ గూలీ అయింది లెక్క. అంచేత గన్ కూలీ అలా గన్ గూలీ అయ్యాడు. మనకు కావలసిన పదం వచ్చేసింది అక్కడ. గన్ విడదీశాం, కూలి విడదీశాం. ఆయన ఏం విడదీయలేదుగా, ఆయన బాగానే ఉన్నాడు. పదాన్ని విడదీశాం అంతేలా. అదే తెలివి. పలికి మాట్లాడితే కూలివాడు మాట్లాడినా కూడా ఈ భాష చాలా అందంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ శకవాగ్ రావాలి. శకవాగ్ రావాలి అంటే ఆలోచన, కూలివాళ్ళ భాషలోకి వెళ్ళిపోవాలి. మామూలుగా చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాషలో శకవాగ్ అనేది రావడం కష్టం. ఎందుకంటే కూలివాళ్ళు మాట్లాడుతుంటే మీరు కూసవేహ పోవేహ లేవేహ, ఇది కూలివాళ్ళ భాష. దయచేసి విద్యార్థులు వాడకండి. చదువుకున్న వాళ్ళు ఈ భాష మాట్లాడకూడదు. కూర్చోవయ్యా లేవయ్యా అనాలి తప్ప కూసవేహ లేగేహ అనకూడదు. ఇక్కడ అంటున్నామంటే మనం చదువుకోలేదన్నమాట. ఆ ఏక ఏక అంటే వాళ్ళకి, వాళ్ళని మనం అవమానించక్కల. వాళ్ళ భాష తండి, వాళ్ళకి చదువుతో పనేలా. వాళ్ళు వాడు రోజు ఎలా నడుస్తుందో అలా మాట్లాడతారు. మనం చదువుకున్నాం కదా, మనం చదువుకున్న వాడు భాష ఖచ్చితంగా వేరుగా ఉండాలి. ఆడు ఈడు అంటున్నట్టే వాడు చదువు రాదనమాట. వాడు వీడనే అనాలమ్మా. ఆడు ఈడు ఎలా వస్తుంది? ఆళ్ళు ఈళ్ళు ఏమిటా భాష? వాడు వీడు, వాళ్ళు వీళ్ళు. వాయది పలకలేని వాడు ఆడు అంటాడు. వాడు మనకు ఆదర్శమా? మనం చదువుకున్నాం కదా. అంతే వాళ్ళ భాష ఎలా ఉంటుందయ్యా? ఒక కూలివాడు ఇంకో కూలివాడిని పిలవడానికి వెళ్ళాడు. వాడు కొంచెం ఆలస్యం చేస్తున్నట్టు సద్దనందం రావాలి కదా. అంటే కదా వాడు ఉంటాడు, వస్తనుండక కూసెక వాగక నీనా, వస్తనుండక కూసెక వాగక నీనా. శకవాగ్ అనే మాట వచ్చింది అందులో. కూసెక అన్నాడు అంటే కూసవహ వాక్యహ ఉండే వస్తున్నా అన్నం తింటుంటే కంగారు పెడుతున్నాం అన్నాడు. ఆయన మాటలు పెట్టే, ఎందుకంటే మనకి శకవాగ్ కావాలి. ఆ రకంగా శకవాగ్ వచ్చాడు. ఇంకెవరు రావాలి? ద్రవిడు రావాలి. ముద్దులొల్కును తనదైన ముద్ర విడదు. తెలుగు భాష ముద్దులొలుకుతూ ఉంటుంది. తనదైన ముద్ర విడదు. తన ముద్ర, తన సింబల్ ఉందే అది ఎప్పుడూ కోల్పోదు. ముద్ర విడదు కలిపితే ముద్ర విడదు. అందులో ద్రవిడ వచ్చింది. తన ముద్ర, మన ముద్ర వేశామండి దాని మీద అంటాం తన ముద్ర. ఈ రకంగా గంగూలీ, ద్రవిడ్, శకవాగ్, సచిన్ అనే నాలుగు మాటలు వచ్చాయి. వచ్చిన విషయమేమో తెలుగు భాష వచ్చింది. ఇది క్రియేటివిటీ అంటే, సృజనాత్మకత అంటే ఇది. ఇంజనీరింగ్ చేస్తున్నా సరే, బీ ఫార్మసీ చేసినా సరే, మేనేజ్మెంట్ కోర్సులు చేసినా సరే, కేవలం పుస్తకాల్లో ఉండే విద్య కాదు. నీ సొంతంగా ఏమైనా చేసావా? నీ సొంతంగా ఏమైనా చేసావా? ఆ తెలివితేటలు పెంచుకోగలగాలి. ఇందాక నేను వస్తుంటే ఇక్కడ పెద్దలు నాకు స్కిల్ డెవలప్మెంట్ సెల్ చూపించారు. నైపుణ్యం అభివృద్ధి చెంది అక్కడ ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఏవో పనులు చేస్తున్నారు. వీళ్ళు అవసరమైతే 17-18 గంటలు పనిచేస్తారండి, ఇక్కడే పడుకుంటారండి అన్నారు. అక్కడ పడుకుందుకు ఏం సౌకర్యాలు లేవు. భర్తృహరి సుభాషితాల్లో చెప్పినట్టుగా ఒకచోవ నేలను బవ్వలించు, ఒకచోవ ఒప్పారు పూసెజ్జపై, ఇలాంటి మామూలు నేల మీద అక్కడ పడుకోవలసింది. కానీ పరిశోధన అంటే అంతే. ఖచ్చితంగా అక్కడే పడుకుని అక్కడే చేస్తేనే వస్తుంది ఖచ్చితంగా. అందుకే పరిశోధకులు మీరు చాలా గమనించండి. పెద్ద పెద్ద సైంటిస్టులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే సైంటిస్టులందరికీ గడ్డాలు బాగా ఉంటాయి. ఎందుకుంటే వాళ్ళు గడ్డాలు గీసుకోవడం, బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం అంటే పరిశోధన ఉండదు. ఇంకా అందం గురించి, హెయిర్ స్టైల్ గురించి పట్టించుకుంటే పరిశోధన సాగదు. చదువులో పూర్తిగా మునిగిపోయాము అంటే ఇక అన్ని రకాల అలంకరణలు మర్చిపోవలసిందే. అటుగా అంతే సైంటిస్టులకు గడ్డాలు పెడితే, ఋషులకు కూడా గడ్డాలు ఉంటాయి మీరు గమనించండి. వాళ్ళు తపస్సులో ఉండిపోయి వాళ్ళు జుట్టుగా గడ్డం గీసుకోవడం అనేది వాళ్ళు వదిలేస్తారు. పరిశోధనలో మునిగిపోయి వీళ్ళు వస్తారు. అంటే నువ్వు భౌతిక శాస్త్రం చదివినా సరే, అధ్యాత్మ శాస్త్రం చదివినా సరే, ముందు శరీరం పట్ల శ్రద్ధ వహించడం మానేస్తే తప్ప నీకు ఆ శాస్త్రం సరిగ్గా రాదు. అంచేది ఇవాళ మనం కాలేజీ స్థాయిలో ఉన్నప్పుడు కూడా బాగా అందం పట్ల, ఆకర్షణ పట్ల దృష్టి పెట్టామంటే చదువు దెబ్బతినట్టే లెక్క. పైగా ఈ ఆకర్షణ వల్ల ఏమవుతుందంటే వెనకాల నలుగురు పడతారు, మళ్ళీ మనకే ప్రమాదం ఖచ్చితంగా. గులాబీ మొక్కకే ముళ్ళు ఉంటాయమ్మా, అన్ని ముళ్ళ అన్ని చెట్లకే ఉండవు కదా. మల్లెపువ్వు దగ్గర ముళ్ళు ఉండవు. ఏ పువ్వు దగ్గర? గులాబీ మొక్కకు గులాబీ పువ్వు కంటే గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది. అన్ని పువ్వుల్లోకి గొప్పది. చాలా పద్యాలు పాటలు గులాబీ పువ్వుల మీదే రాశారు అందరూ. గులాబీ పువ్వుకే చుట్టూ ముళ్ళు ఉంటాయి. ఎందుకని? వెంటనే ఇలా కోసేగానే దొరకకూడదు, మీకు గుచ్చుకుని రక్తం రావాలి. అంచేత అందంగా ఉంటున్నావు అంటే మన చుట్టూ ముళ్ళ కంచెలు కొన్ని నిబంధనల పేరు మీద మనమే పెట్టుకోవాలి, ఎవరో పెట్టడం కాదు. మన అందాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితాన్ని కాపాడుకోవాలంటే చాలా ముఖ్యం. నా అందాన్ని నేను వెరబోసుకుంటా అంటే నీ ఇష్టం. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నన్ను అనడానికి ఎవరు ఉంటే, ఏమన్నా జరిగితే బాధ్యత వహించాల్సిందే. ఇంకా మాట్లాడడానికి వీల్లేదు అక్కడ. మన కాపలమ్మ జేబులో 100,000 ఇప్పుడు నేను మనం మామూలుగా తిరుగుతుంటే ఏం పెద్ద శ్రద్ధ తీసుకోమండి, కానీ మన జేబులో 100,000 రూపాయలు ఉన్నది, క్యాష్ నగదు ఉందండి, మనమే శ్రద్ధ తీసుకోమా? దాన్ని మామూలుగా పై జేబులో పెట్టుకుంటామా? దాన్ని ఎక్కడ పెట్టాలో జాగ్రత్త పెడతాం కదా, మటుమాటికి చూసుకుంటాం కదా. ఏ జేబులో 100 రూపాయలు అన్నప్పుడు మనం ప్రయాణం చేసే విధానం వేరు, 100,000 రూపాయలు ఉంటే మనం ప్రయాణం చేసే విధానం వేరు. మారిందా లేదా? ఖచ్చితంగా. బంగారపు ఆభరణాలు ఉంటే మనం జాగ్రత్తగా చూసుకోవడం వేరు, ఆభరణాలు లేకపోతే మనం వ్యవహరించే విధానం వేరు. అందం అన్నిటికంటే ఆభరణం కదా, అందం ధనం కంటే గొప్పది కదా, అన్నిటికంటే గొప్పది కదా. దానికి నిబంధనలు మనం పెట్టుకోవద్దండి. పైగా ఎవరైనా పెద్దవాళ్ళు చెబితేనేమో నువ్వు చెప్పావు నువ్వు చెప్పావు అంటాం. ఎందుకోసం చెబుతారు? మన మేలు కోసమే కదా చెప్పేది.
తర్వాత జీవితం పాడైపోయిన తర్వాత జరగకుండా అవమానాలు జరిగిన తర్వాత బాధపడడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, కరోనా వచ్చాక ఎక్కడికో పోవడం కంటే ముందే నమస్కారం పెట్టి కరచాలనం చేయకుండా ఉండడం మంచిది కదా. ఎందుకు వచ్చిన కూడా ఇది వీళ్ళ జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు ఎక్కువయ్యాయి లేదా. కానీ మన సంస్కృతి ఎంత గొప్పదో మీరు గమనించండి. భారతీయ సంస్కృతిని మర్యాదలని పూర్తిగా అనుసరించిన వాళ్ళకి కరోనా వచ్చే అవకాశమే లేదు, ఖచ్చితంగానే చెప్పగలను. ఈ సంస్కృతిని అనుసరించాలి, ఈ పద్ధతులను అనుసరించాలి. ఇవాళ మనకి ఉదాహరణ ఇవాళ నమస్కారం, నమస్కారం పెట్టడం గురించి ఎంత చెప్పేస్తున్నారో పేపర్లో. కానీ మనకి నమస్కారం ఎప్పటి నుంచి ఉందండి మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో? నిన్న ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సభలోకి వెళుతూ నమస్కారం పెట్టాడు అందరికీ. చేతులు కలపాల, ఎందుకంటే రోగం వస్తోంది. ఆయన ఆ చేతులు కలపడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే ఆయనకు నమస్కారం అలవట్లేదు. ఇలా పెట్టి దిస్ ఈజ్ ఇండియన్ ట్రెడిషన్ అంటున్నాడు. ఇలాగ ఆ చేతులు కలపడం చాలా ఇబ్బంది అయింది పాపం, ఎందుకంటే ఆయనకు అలవట్లేదు. కానీ మనకు రోజు అలవాటైందే. అంచేత మనం మన సంస్కృతికి మనం కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఉంటామండి, ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదండి. దాని గురించి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. మన ఆచారాలు మన సంప్రదాయాలు వదిలేయడం వల్లే వచ్చింది ఇదంతా. ఈ విషయాలు సృజనాత్మకంగా మనం గ్రహించగలిగితే మన ఆలోచనను ఎంతసేపు మనం ఏం కనిపెట్టాం, మనం ఏం కనిపెట్టాం, మనం కొత్తగా ఏం నేర్చుకున్నాం అనే దాని మీద ఉంచితే, మీకు నాలుగేళ్లకు మీ క్యాంపస్లోనే ఇంటర్వ్యూలు జరిగి మాకు ఈ అబ్బాయిలు కావాలి, ఈ అమ్మాయిలు కావాలి, మేము ఎన్ని లక్షలైనా ప్యాకేజీ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని ఇక్కడి నుంచే తీసుకెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు ఒకటి కాదమ్మా నాలుగు రకాల ఉద్యోగాలు వస్తాయి అనుమానం వల్ల. అదే పాత్రత్వ ధనమాప్నోతి అంటే. మనం మళ్ళీ ఆ శ్లోకంలోకి పెడదాం. మనం యోగ్యత సంపాదించుకుంటే డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదని ఇవాళ పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. ఒకే విద్యార్థికి మూడు ఆఫర్లు వస్తుంది మన పత్రిక, మూడు ఆఫర్లు, మూడు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చారు అవకాశం. అంటే ఏంటి, ప్రజ్ఞావంతుడు కాబట్టే కదా ఆ ప్రజ్ఞను మనం సంపాదించుకోవాలి. అందుకే కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఒక మాట, పార్వతీదేవి తపస్సు చేస్తుందట శివుడు కోసం. వెంటనే శివుడు కపట బ్రహ్మచారి వేషంలో పరీక్ష చేయడం కోసం వచ్చాడు. ఎవరి కోసం చేస్తున్నావు అని, ఎందుకోసం చేస్తున్నావు తపస్సు అంటే పెళ్లి కొడుకు కోసం అని చెప్పారు. పెళ్లి కొడుకు కోసం నువ్వు తపస్సు చేయడం ఏటమ్మా, హిమవంతుని కుమార్తెవి, బాగా చదువుకున్నావు, అందంగా ఉన్నావు, గొప్ప వంశంలో పుట్టావు, మీ నాన్నగారు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టగలడు, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయగలడు, నువ్వు పెళ్లి కొడుకు కోసం నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం ఏముందని ఒక మాట చెబుతాడు మన విద్యార్థులకు ఉపయోగపడే మాట. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వెడతారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు కదా అన్నాడు. రత్నాల దుకాణాలు వేరుగా ఉంటాయి, అవి ఎక్కడున్నాయో మనం వాటిని వెతుక్కుంటూ పెడతాం. అంటే విద్యార్థులు కూడా రత్నాల్లాగా తయారైతే మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలను వెతుక్కుంటూ మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. గీతం విశ్వవిద్యాలయం విద్యార్థి, ప్రతి విద్యార్థి ఒక రత్నంగా రూపొందాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మూర్తి గారితో ఉండే అనుబంధం కానీ, గీతం గురించి నాకు తెలిసిన విషయాలు కానీ, అవి నన్ను ఒక్క మాట చెప్పడానికి పురుకొల్పుతున్నాయి. అంత నిర్విరామంగా రాజకీయాల్లోనూ విద్యారంగంలోనూ సాంస్కృతికంగానూ ఒక క్షణం ఖాళీ లేకుండా మూర్తి గారు మా సభకు వస్తే చాలు అనుకునే రోజుల్లో ఆయన విశాఖపట్నంలో ఎక్కడైనా నా అవధానం కానీ నా ప్రసంగం కానీ జరిగితే కేవలం ఆయన ముఖ్య అతిథిగా ఏదో దీపారాధన కోసం పిలిస్తే నాకు చెప్పేవాడు ఆయన, నేను దీపారాధన కోసం రాలేదండి, అది మీరు చేయొచ్చు నరసింహరావు గారు, నేను మీ మాటలు వినడానికి వచ్చానండి అంటే, ఇంత పెద్ద వ్యాపారాలు చేసి అయినా, విద్యాసంస్థలు ఉన్నాయనా, రాజకీయాల్లో కూడా దృఢంగా ఉన్నాయనా, ఈ రెండు గంటలు ఖాళీ పెట్టుకుని ఈ ఉపన్యాసం వినడవా అనుకునేవాడిని. సంస్కారం మాత్రమే ఆ పని చేస్తుంది, సంపదలు ఆ పని చేయించవు. అటువంటి సంస్కారవంతుడు ఆయన. అందుకని మీరు మంచి కళాశాలను ఎన్నుకున్నారు. జీవితంలో మూడు ఎంపికల విషయంలో ఎప్పుడూ మనం జాగ్రత్తగా ఉండాలండి. మూడు ఎంపికలు ఈ వయస్సులోనే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా 17-18 ఏళ్ల వయస్సే కాబట్టి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. మూడు ఎంపికలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక హోటల్కి వెళ్ళామంటే ఇడ్లీ తిందామా దోశ తిందామా దానికి పెద్ద గంట ఆలోచించి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయకల్లా, నీకు కావాల్సింది ఏదో తినచ్చు అక్కడ, పెద్ద విషయం కాదు. ఏ హోటల్కి వెళ్ళాలి, ఎక్కడికైనా అనారోగ్యం ఖాయం, ఎక్కడికి వెళ్ళినా ఒకటే, దానికి పెద్ద సెర్చింగ్ అక్కల. ఏ సినిమా చూద్దాం, ఏదైనా తలనొప్పి ఖాయం, ఏం చూసినా ఒకటే. నువ్వు చేసేది కేవలం కాలక్షేపం కోసం. పైగా సినిమా ఒక తలనొప్పి, మధ్యలో పాపకారణం ఒకటి ఉంటుంది, ఇంత డబ్బా అదొకటి ఇక్కడ, దాని పేరు తెలుగులో పాపకారణం. మన పాపాలకు అదే కారణం. పోను 150 రూపాయలు పోనే, అదేదైనా మేము ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళినప్పుడు చూస్తాను కొన్ని, కాస్త చిన్నది చిన్నది ఉండదండి, పెద్దదే అంటే ఇంక పెద్దదే, ఇంకా చచ్చినట్టు తినాల్సిందే. అదే పెద్ద పశువులకు వెనక కుడితిగోలుమని పెట్టారు, ఇంతటి పెద్ద డబ్బా పశువులు తిండేలా తయారైంది. అమెరికా వాళ్ళు తిండండి, ఇండియా వాళ్ళు ఎవరు ఇలా తినరండి, తినకూడదండి. అసలు నిజంగా సినిమా హాల్లో పాప్కార్న్ డబ్బా మొత్తం మీరు తింటే బయటకు వచ్చేసరికి లావు అయిపోవడం ఖాయం, బయటకు వచ్చేసరికే. కొన్ని ఫలితాలు అలాగే ఉంటాయి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారని చెప్పారట. అందుకని ఒక ఆవిడ ప్రదక్షిణాలు చేసి చుట్టుచుట్టుకి పొట్ట చూసుకోవడం మొదలెట్టింది.
మనం ఆశించే ఫలితాలు ఎలా ఉంటే అంత స్పీడ్గా ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే 9 నెలలు నిండద్దా, గర్భం రావద్దా, నీళ్లు బంగారు కాదు. చుట్టుకి ఒకసారి చూడడం వచ్చిందేమో, ఒకసారి చూడడం వచ్చిందేమో, ఏటో వచ్చేది. ఇలాగే ఉంటుంది మనకి. ఇవాళ ఆవిడ అండం కాదండి, సరదాగా చెప్పిన సామెత చెబుతున్న విద్యార్థుల ఆలోచనలు ఇలాగ ఉన్నాయి. ఇలా ఇలా చదువు అయిపోగానే గీతం నుంచి ఇలా బయటికి వెళ్ళగానే బీటెక్ కంప్లీట్ చేయగానే ఆఫర్ వచ్చేయాలి. ఆఫర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాకేజీ మళ్ళీ లీకేజీ. ఆఫర్ వస్తే సరిపోదుగా, ప్యాకేజీ బాగుండాలి. ప్యాకేజీ బాగోలేదు కాబట్టి ఇంకేదో ప్రయత్నం చేస్తావు, కొంత లీకేజ్ ఉందని. ప్యాకేజీ బాగుంటుంది అప్పటికేమవుతుంది, 30 ఏళ్ళు వస్తాయి, పెళ్ళి అవ్వదు. అందుకని అప్పటికే 30 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి అవ్వలేదు అంటాడు మంచిది. తీరా పెళ్ళయిందనుకో, అప్పటికి పాపం ఈ ప్యాకేజీల కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం సర్వశక్తులు వెచ్చించడం వల్ల ఇంక వివరాలు చెప్పక్కల, పిల్లలు పుట్టారు ఇంకా. పూర్వం చదువులు ఎక్కడ ఇంత ఒత్తిడిగా ఉండేవి కదా, నేను చెప్పాను కదా 5 ఏళ్ల వరకు మేమెవరో బళ్ళోకి వెళ్ళా, మా అమ్మ కొంగట్టుకు తిరుగుతూ ఉన్నాం, ఆవిడేదో ఓ పాట పాడుతూ ఉండేది, ఆ పాట ద్వారా ఏదో నేర్చుకునేవాళ్ళం అంతే. ఏ పాట పాడితే ఆ పాట ఏదో ఉండేది అందులో, దాన్ని నేర్చుకునేవాళ్ళం. జీవితంలో ఏ దశలోనైనా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే, ఒక మనం తెల్లారగానే సూర్యనారాయణమూర్తి మీద పాడే పాట ఉందండి, ఆ పాట మా అమ్మ పాడుతుంటే నేను చిన్నతనంలో విన్నాను నేను. ఆ పాట అర్థం అప్పుడు తెలియలే, ఆవిడ పాడేది ఆవిడే చెప్పలా, ఏదో సూర్యుడు పాటలా అంటే ఏదో బాగా పాడింది విన్నామంతే. కానీ పెద్ద అయిన తర్వాత నేను తెలుగు ఉపాధ్యాయుడు అయ్యాక ఆ పాట అర్థం ఆలోచిస్తే జీవితంలో ఏ దశలోనైనా అందంగా ఉండడం అంటే ఇదే కదా అనిపించింది నాకు. ఆ మేలుకొలు పాట మా అమ్మ చిన్నతనంలో మేము ఆవిడ చుట్టూ తిరుగుతుంటే పాడేది, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, పొద్దెక్కి బాలుడు పొన్న పువ్వు చాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, జామెక్కి బాలుడు జాజి పువ్వు చాయ, జాజి పువ్వు మీద సంపంగి పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, వాలుతూ బాలుడు వంగ పువ్వు చాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, అస్తమిస్తూ బాలుడు ఆవ పువ్వు చాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వు చాయ, గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. 3 ఏళ్ళు కూడా వయస్సు లేనప్పుడు మా అమ్మ వంట వండుతూ కాలక్షేపానికి పాట పాడుతుంటే విని ఆవిడతో పాటు పాడాము సరదాగా. అంతకంటే వేరే పనే ఉంది కనుక పాడితే కానీ అన్నం పెట్టేవారు కాదు. ఆవిడతో పాటే ఏదంటే తీయిత్తూ ఓ తినాలా ఆ దెనా అని పాడు. అంతకంటే వస్తున్నప్పుడు మనకు వచ్చిన తీయిత్తూ తినాలా అన్నం పెట్టమ్మా, తీ సూర్య పాడితే కానీ పెట్టరా అనేది వాడు. అదో పద్ధతి అండి, అందమైన ఒత్తిడి అండి, అందమైన ఒత్తిడి, బ్యూటిఫుల్ ప్రెజర్ అంటారు దీన్ని. ఇవాళ ఒత్తిళ్ళన్నీ దారుణంగా ఉంటాయి. మా మీద వచ్చింది అందమైన ఒత్తిడి, మాకు ఆకలిస్తోంది, అన్నం పెట్టాలి. కానీ అమ్మేమనేది పాడితే కానీ పెట్టినా పాట అప్పగించనేది, దానికోసం కంఠస్థం చేసేవాళ్ళం. తర్వాత తల్లి చేత్తో అన్నం తింటుంటే చాలా ఆనందంగా ఉండేది, హాయిగా ఉండేది. పాట భావాన్ని గమనించండి, సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. వివరంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఉదయిస్తుంటే ఉల్లు పువ్వు రంగులో ఉంటాడట, అందంగానే ఉంటాడు. పొద్దెక్కిన తర్వాత పొన్న పువ్వు రంగులో ఉంటాడట, అందంగానే ఉంటాడు. గడి ఎక్కేసరికి, గడి అంటే 24 నిమిషాలు, ఇంచుమించుగా అరగంట అనుకోండి, గడి దాటేసరికి కంబ పువ్వు రంగులో ఉంటాడట, అందంగానే ఉంటాడు. మళ్ళీ జాము గడిచే అంటే 3 గంటలు గడిచేసరికి అంటే 9 అయ్యేసరికి జాజిపువ్వు రంగులో ఉంటాడు, అందంగానే ఉంటాడు. అయినా జాజిపువ్వు అందంగానే ఉంటుంది కదా. మధ్యాహ్నం ఓ వెలిగిపోతూ ఉంటాడు, ఎండగా ఉంటుంది, కానీ మల్లెపువ్వు రంగులో ఉంటాడు, అందంగానే ఉంటాడు. వాలిపోతున్నాడు సూర్యుడు, 5 గంటల వేళ వాలిపోతూ ఉంటాడు. వాలిపోతుంటే వంగపువ్వు, వంకాయ చెట్టు పువ్వులు ఉంటాయి, వంగపువ్వు రంగులో ఉంటాడట, అయినా అందంగానే ఉంటాడు. అస్తమిస్తూ బాలుడు, అస్తమించే సూర్యుడు అందంగా ఉంటాడు. ఆవ పువ్వు,
ఆవపు ఆవాల పువ్వులు ఎలా ఉంటాయి ఆ రంగులో ఉంటాడు. చివరికి కృంగిపోతూ కూడా, అస్తమించిపోతూ కూడా, పడమడ దిక్కున సముద్రంలో కలిసిపోతూ కూడా గుమ్మడి పువ్వు రంగులో ఉంటాడట. అంటే నీ జీవితంలో ఉదయించిన, అభ్యుదయించిందిన, కృంగిన, వాలిన, చివరికి మరణం సంభవించినా సరే దాన్ని అందంగానే భావించు. ఖచ్చితంగా జీవితం ప్రతి దశలోనూ అందంగానే ఉంటుంది అని ఒక్క పాట ద్వారా తెలియజెప్పింది అనుకో. ఒక్క పాట మనం చదువుకున్న భాషలో కానీ, మనం చదువుకున్న మీడియంలో కానీ, మనం చదువుకున్న శాస్త్రీయ విజ్ఞాన గ్రంథాల్లో కానీ ఎక్కడైనా మీరు ఇటువంటి పాట చూసుంటారా, ఇటువంటి మాట వినుంటారా? ఆలోచన చేతురు కాక భారతీయ సంస్కృతికి, పాశ్చాత్య సంస్కృతికి ఎంత తేడా ఉందో. కేవలం సూర్యుడు పాట, ఏ దశలోనైనా సూర్యుడు అందంగానే ఉన్నాడు కదా. బ్రాహ్మణులు పొద్దున్న సంధ్యావందనం చేస్తారు, సాయంత్రము చేస్తారు, అస్తమించారు కదా అని మానేట్లో అప్పుడు చేస్తారు, మధ్యాహ్నం కూడా చేస్తారు. అంటే ఎప్పుడూ భగవంతుడికి నమస్కారం చేస్తూనే ఉండు, ఏ దశలో ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇది గెలవగలిగితే ధనాత్ సుఖం అని ఉండదండి. మనం మళ్ళీ ఆ శ్లోకంలోకి వెడదాం, మూలంలో అక్కడ ఉన్నాం కాబట్టి. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాత్ ధర్మగా, ధనం వల్ల సుఖం పొందాం. డబ్బు ఉంటే సుఖపడచ్చు అనుకుంటాం, పొరపాటు మాట. డబ్బు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేరు, కనీసం తిండి సుఖం లేదు. పైగా ఇవాళ మీరు గమనించండి, డబ్బులు పెరిగిన కొద్దీ ఏమవుతున్నాయో తెలుసామా, ఆడపిల్లలు మగపిల్లలు అందరినీ నా సంతానంగా భావించి చెబుతున్నా, అహంకారాలు బాగా పెరుగుతున్నాయి. పెళ్ళయిన తర్వాత ఏడాది రెండేళ్లు కాకుండా విడాకుల సంఖ్యలు ఎక్కువైపోతున్నాయి సమాజంలో. పత్రికలో వార్తలుగా వస్తున్నాయి, టీవీల్లో కథనాలుగా వస్తున్నాయి. చాలా పరమసత్యం ఇది. ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఇక్కడ కూర్చున్న అధ్యాపకులు, వారి తల్లిదండ్రులు, మీ ప్రో వైస్ ఛాన్సలర్ గారు, వీసీలు, పెద్దలు, వాళ్ళ కాపురాల గురించి, వాళ్ళ సంసారాల గురించి మీరు విచారణ చేయండి. వయస్సు 60 కాదండి, పెళ్ళయ్యి 60 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళయ్యి 60 ఏళ్ళు, పెళ్ళయ్యి 60 ఏళ్ల పాటు కాపురం చేయగలిగారా? మనకి 10 ఏళ్ల పాటు కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఇక్కడ 10 ఇయర్స్ విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 10 ఇయర్సా, 10 ఇయర్స్ లివింగ్ టుగెదర్. లివింగ్ టుగెదర్ ఏమిటండి గాడిద గుడ్డు? ఆ మాట ఏమిటి అసలు? టుగెదరా, లివింగ్ టుగెదరా, అదో మాట. పెళ్లి చేసుకుని కాపురం చేయడం మనిషి పెళ్లి కాకముందే సహజీవనమా? ఇన్ని వేల మంది ముందు గుండె ధైర్యంతో మొహమాటంగా చెబుతున్న, మొహమాటం లేకుండా చెబుతున్నా సహజీవనం అంటే వ్యభిచారం, సహజీవనం అంటే వ్యభిచారం. హూ గేవ్ యూ పర్మిషన్ టు డూ దట్? మొత్తం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దమ్ముంటే పెళ్లి చేసుకో, నీతుంటే పెళ్లి చేసుకో, నిజాయితీ ఉంటే పెళ్లి చేసుకో. పెళ్లి లేకుండా ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి ముట్టుకోవడానికి మనకు ఎవరు అధికారం ఇచ్చారు? వారిస్తే సరిపోయిందా? వారిస్తే సరిపోయిందా? నా ఇష్టం అంటే మొత్తం సమాజం నాశనమైంది. వేళ ఎవరిని ఎవరు అదుపులో పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా ఇష్టం, మా ఇష్టం, మా శరీరాలు మా ఇష్టం, నీ శరీరం నీ ఇష్టమే. రేపు వ్యాధులు వ్యాపిస్తే, సంప్రదాయాలు నశిస్తే, సంస్కృతి నశిస్తే, ఇలాగే సంసారాలు మారిపోతే, పోనీ సహజీవనం చేసిన వాళ్ళు ఏమైనా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా? లేదండి, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. పెళ్ళి అయిన వాళ్ళకి దిక్కు లేదు, ఇక సహజీవనానికి దిక్కు ఎక్కడ? నాకు నచ్చలేదు విడిచిపెట్టేసి, నచ్చపోతే వాడిస్తావా? అది ఏమైనా పూరియా, ఇడ్లీయా? నచ్చపోతే విడిచిపెట్టాలి. నచ్చపోతే విడిచిపెట్టడం ఏంటయ్యా? నచ్చకపోతే భార్య కాదా? శ్రీరాముడు వనవాసానికి ఎడుతుంటే సీతాదేవికి వనవాసం లేదండి, దట్ ఈజ్ అవర్ కల్చర్. ఆలోచన చేయండి దయచేసి. రామాయణ కథలు మీరు వింటున్నారు కదా, ఇవాళ ప్రవచనాలు వింటున్నారు కదా, చాలా వింటున్నారు. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే పెట్రోల్ పోసాయని వచ్చి, సార్ మీరు బాగా చెప్తారు సార్, నమస్కారం అంటే, నువ్వు పెట్రోల్ ముందు బాగా పోయిపోయా అని. వింటున్నారండి, వింటున్నారు కదా, రామాయణ భారతం తెలుస్తుంది కదా. రాముడికి వనవాసం అండి, సీతకు లేదు, లక్ష్మణుడికి లేదు. కానీ వెంటనే సీత ఆయనతో పాటు బయలుదేరిందమ్మా, బయలుదేరింది. టాటా హ్యాపీ ఫారెస్ట్ లైఫ్ అనలేదు ఇక్కడ. మరి అంతే కదా, మనమైతే జాగ్రత్తగా ఉండే, హ్యాపీ ఫారెస్ట్ లైఫ్, తర్వాత కలుసుకుందాం ఆఫ్టర్ 14 ఇయర్స్. ఓకే, 14 ఇయర్స్ కలిసేది ఇంకా. పైగా రాముడు అడ్డుపడి, నీకెందుకు, నీకు వనవాసం లేదు కదా, నాకు ఇది వనవాసం, నేనేదో పెడతాను, మా పినతల్లి నాకు మధ్యలో విషయం ఇది, నీకెందుకు సీత? భరతుడికి చెబుతాను, నీకేం అవమానాలు జరగవు, నేను లేనంత మాత్రాన్ని నువ్వు సుఖంగా ఉండు అంటే ఆవిడ చాలా బాధపడుతూ అందండి. అదేమిటది నాతో చాలా అతను కరిగించేలా మాట్లాడుతున్నాడు. నాతో సంహితము చెప్పి పోవుటకు కానీ వచ్చి తిన్నాగా. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తాడు, కాపురాలు పండించే పద్యం, స్త్రీ పురుషులను ఏకం చేసే పద్యం, దాంపత్య బంధాన్ని కాపాడే పద్యం, సహజీవనం నుంచి పూర్తిగా సంప్రదాయబద్ధ వివాహాలకు మార్పించే పద్యం. కాబట్టి చెబుతున్నా, ఇవాళ యువతరంలో పెద్ద సమస్య ఏంది, ఇది జీవితంలో ఎదుర్కోలేని సమస్య ఏంది. రేపు వద్దన పిల్లలకు కూడా చాలా నష్టం అవుతుంది. విడిపోతున్నారు కలుస్తున్నారు, విడిపోతున్నారు కలుస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఏమైపోతారమ్మా? ఈయన వెళ్ళి రాముడితో, రాముడు సీతతో అన్నట్ట, అందరికీ చెప్పాను, కౌశల్యకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, వనవాసానికి వెళుతున్నాను సీత, నీతో కూడా చెబుతానంటే ఆవిడెందుట
నాతో కూడా చెప్పడానికి వచ్చారా? మరి నేనెవరితో చెప్పాలందిట? అంటే ఆవిడ సిద్ధపడిపోయింది వనవాసానికి. నీతో సైతము చెప్పి పోవుటకు గాని వచ్చి తిన్నాగా అవు నాతో చెప్పగానే ఎలా? నేనెవరితో నా స్వామి చెప్పను వెళ్ళను. నేనెవరికి నేనెవరికి చెప్పాలండి అందరూ? అదేమిటి అలా అంటున్నావు అంటే, అంటే నేను ఇక్కడ ఉంటాననుకుంటున్నారా? మీరు వనవాసానికి వెళ్ళిపోతే నేను ఇక్కడ వడలు బజ్జీలు తింటూ కూర్చుంటానా? భార్య అంటే అదే, భర్త అంటే అదే, సహజీవనం అంటే అర్థమేమిటి? కలిసి జీవించాలి కదా. సహచర్య అంటే అర్థమేమిటి? కలిసి ఉండాలి కదా. మీరు అడవుల్లో ఉంటే నేను అయోధ్యలో ఎలా ఉంటాను? రాజభోగాలు అనుభవిస్తూ మీతో పాటు రావడానికి సిద్ధం అంటే, అయ్యో అక్కర్లేదు అక్కర్లేదు, అదేమి నీకు నిబంధన సమస్య కాదు అని. పైగా ఏమందంటే అతన్ని కరిగించడం కోసం, మనిషిని కరిగించాలంటే ఏదో ఒకటి గిల్లాలి కదా. అందుకని అవునులేండి, నన్ను లోకువు కట్టారు. ఎందుకని? మీకు చెప్పడానికి మీ అమ్మ ఉంది, నాకు అమ్మ లేదు కదా, నేను అనాథన కదా, భూమిలో దొరికాను కదా, నేను అనాథననే కదా, నన్ను ఎలా మాట్లాడుతున్నావు అని అందండి రామచంద్రమూర్తిని నిలబెట్టి. వెంటనే ఇంకో మాట తెలుసా, నాకు అమ్మ లేదనుకుంటున్నారేమో పొరపాటు, మీ అమ్మ కేవలం అంతఃపురంలోనే ఉంటుంది, నా మా అమ్మ భూదేవి, మీరు వెళ్ళే అడవిలో కూడా ఉన్నది మా అమ్మే, అందుకని నేను వస్తాను కూడా అని చెప్పిందండి. అది సీత, దట్ ఈస్ సీత. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి అంటే అది. నీకు అమ్మ లేదు, అమ్మ నిజంగా లేనట్టే కదా, భూమిలో దొరికిందండి ఆవిడ, ఆవిడ తల్లి లేదండి ఆవిడకి, భూమిలో దొరికింది ఒక పెట్టులో అంతే. జనక మహారాజు వ్రతం యజ్ఞం చేస్తుంటే భూమి దున్నితే దొరికింది. దొరికిన పిల్ల అంటే అనాథే కదా, మరి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు కదా. ఆవిడ ఎంత తెలివిగా జవాబు ఇచ్చిందంటే, నాకు తల్లి లేదు అనుకుంటున్నారేమో, మీకు ఉన్నది ఒక్క తల్లి, మీ తల్లి అంతఃపురంలో మాత్రమే ఉండగలదు, మీతో అడవికి రాలేదు అంతే కదా, కౌశల్యం ఎందుకు వస్తుంది, రాలేదు కదా. కానీ మా అమ్మ మీతో వచ్చిందండి, అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్నా భూమండలం అంతా నాకు తల్లే అని చెప్పి, నీకంటే గొప్ప తల్లి నాకుందయ్యా అని రాముడి కంటే నేనే గొప్పదాన్ని అన్నట్టుగా మాట్లాడితే, ఆ చమత్కారానికి ఆ కరిగించే విధానానికి గుండె కరిగిపోయే రాముడు, నీ వంటి ఆడది తోడుగా ఉంటే 14 ఏళ్ళు కాదు 140 ఏళ్ళు వనవాసం చేయొచ్చు సీత నాతో రమ్మన్నాడు. అది కావాలి. ఇవాళ యువతరం కేవలం చదువుతో విజ్ఞానంతో సరిపెట్టుకోకుండా వివేకంతో ఆలోచించండి దయచేసి. వివేకం, అందుకే నేను 3 ముఖ్యమైన ఎంపికలని చెప్పిన, చదివే కాలేజీ బాగా చూసి ఎంచుకోవాలి, 2వది చేరే ఉద్యోగం బాగా చూసి చేరాలి, 3వది పెళ్లి చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి బాగా ఆలోచించి చూసి చేసుకోవాలి. బస్ స్టాండ్లో నాకు నచ్చింది అంటే రైల్వే స్టేషన్లో విడాకులు కాదు. బస్టాండ్లో నచ్చడాలు, సినిమా హాల్లో నచ్చడాలు, లేకపోతే హోటల్లో బిల్లు ఇవ్వడాలు, సెల్ ఫోన్ కొనివ్వడాలు, ఇవి ప్రేమకు చిహ్నాలు కావు. ఇవన్నీ వ్యాపార లక్షణాలు, లావాదేవీలు అంటారు. మన ఫిబ్రవరి 14 నాడు 5,000 ఫోన్ కొనిచ్చాడు నా కోసం. ఇస్తాడమ్మా, ఇస్తాడు. రేపు ఫిబ్రవరి 14 నాడు ప్రతివాడు ఇస్తాడు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 14 ఇంక ఉండదు నీకు, నీ బతుకు అయిపోయింది. అందుకే మన వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి పెట్టారు ఆ పండుగలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. కానీ సంస్కృతిని ప్రేమించేవాళ్ళు, సంప్రదాయాన్ని ప్రేమించేవాళ్ళు ధైర్యం చేసి అడ్డుకోవడం వల్ల మార్పు వస్తోంది మనం గమనించాలి. ఏమి నీరసపడక్కల, మార్పు వస్తోంది. విద్యార్థిని విద్యార్థుల్లో కూడా భారతీయ సంప్రదాయాన్ని ప్రేమించే వాళ్ళు పెరిగారు. ఆ నమస్కారం, ఆ సంస్కృతి ప్రేమికులకు నమస్కారం. మేము సంప్రదాయబద్ధంగా ఉంటాం, మేము ఇలా ఉంటాం అనేవాళ్ళు పెరిగారు ఖచ్చితంగా. ఆ పెరుగుతున్నారని ఖచ్చితంగా ఆ అవగాహన పెరుగుతోంది. భారతీయ ధార్మిక ప్రవచన, రామాయణ భారత ప్రవచనాల ప్రభావం వాట్సాప్ల కారణంగా, ఫేస్బుక్ల కారణంగా, ట్విట్టర్ల కారణంగా, రకరకాల కారణంగా వ్యాపిస్తోంది. మంచి జరుగుతోంది. ఆ విశ్వాసంతోనే మేము ఉన్నాం. అంటే ఒకటే లెక్క, నేను భగవద్గీతను నమ్మ, నీ పని నువ్వు చేయి, మిగిలిన దేవుడు చూసుకుంటాడు అని చెప్తే, జాతి బాగుపడడం కోసం నా మెడలో ఈ కండువా వేసినప్పుడు మా అమ్మ ఇది జాతీయ పతాకంలా ఉంది అంటే, జాతిని కాపాడడం కోసం నేను ప్రవచనాలు ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ ధోరణిలో సామాజిక వ్యాఖ్య పేరుతో ఎంత పురాణ కథనైనా ఆధునిక జీవితానికి అన్వయం చేసి చెప్పడం అనేది ఉంది. అది ఇవాళ ఫలిస్తోంది. నేను ఆనందంగా ఉన్నాను, మీరు ఆనందంగా ఉంటారు ఖచ్చితంగా. ఫలిస్తోంది. మన జీవితానికి అన్వయించినప్పుడు, మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడినప్పుడు, వేదాలు అయితే, శాస్త్రాలు అయితే, పురాణాలు అయితే, ఎడిసన్ గారి విజ్ఞానం అయితే, మనకెందుకండి ఏం ఉపయోగం ఇదంతా? మనం ఉపయోగపడాలి కదా, ఆ ఉపయోగపడే విధానం చెప్పాలి. అందుకే 3 ఎంపికలు, 1 కాలేజీ, 2 ఉద్యోగం, 3 భార్య లేదా భర్త. ఈ 3 ఎంపికల్లో తగిన సమయం తీసుకోవాలి, పెద్దవాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. నాకు నచ్చాడంటే కుదరదమ్మా, అమ్మకు కూడా నచ్చాలి, నాన్నకు కూడా నచ్చాలి, వాళ్ళు కూడా అభిప్రాయం తీసుకోవాలి. వాళ్ళు కాదంటే ఆలోచించాలి. ఏమైనా సరే నేను చేసుకుంటా అంటే నువ్వే బాధ్యత వహించాలి, నీ జీవితానికి ఇక వాళ్ళు బాధ్యత వహించరు. దేనికైనా సిద్ధంగా ఉండాలి.
ఎందుకు అంటే లెక్క ఒక మంచి ఉదాహరణ చెబుతానండి, ఆ పైన మీరే ఆలోచించండి. ఇదేమో నిర్బంధం కాదు, ఇది ప్రవచనం, ఇది రాజ్యాంగ చట్టం ఏం లేదు. ఇందులో నీరము తప్తలోకమున నిలిచి అనామకమైన సించు, ఆ నీరమే నీరము ముత్యమట్లు నలినీదళ సంస్థితమైదనర్చు, ఆ నీరమే శక్తిలోబడి మణిత్వముగంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికి. ఒక నీటి బొట్టును మీరు గమనించండి, వంటింట్లో కానీ హోటల్లో కానీ గమనించండి, వంట చేసే చోట పెనం, దోశల పెనం ఉంటుంది, దాని మీద నీటి బొట్టు పడితే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. సరైన కాలేజీ ఎంచుకోకపోయినా, సరైన ఉద్యోగంలో చేరకపోయినా, సరైన భర్తని సరైన భార్యని ఎంచుకోకపోయినా, మన జీవితం కూడా హోష్ కాకి ఆవిరైపోయినట్టే లెక్క. అయిపోయినట్టు ఆవిరైపోయినట్టే, నీటి బొట్టు పెనం మీద పడిందంతే. అదే నీటి బొట్టు, బొట్టు మారల, ఇంకో చోట పడిందిట. ముత్యమట్లు నడినీదళ సంస్థితమైదనర్చు. భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి చెబుతాడు, మహానుభావు, తామరాకు మీద నీటి బొట్టున పడుతూ ఉంటుంది. చెరువుల్లో చూడండి, తామరాకులు ఉంటాయి, తామరాకు మీద నీటి బొట్లు పడతాయి, అవేమి నశించవు, కానీ అలా తిరుగుతూ 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 సూర్యకాంతి కూడా పడి అందంగా మెరుస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే కొన్ని రకాల కాలేజీలు ఎంచుకుంటే, కొన్ని రకాల ఉద్యోగాలు ఎంచుకుంటే, నీ సంస్థ భర్తని భార్యను సరిగ్గా ఎంచుకుంటే కొన్ని ఎలా ఉంటాయంటే, కొంతకాలం ప్రకాశిస్తావు ముత్యంలాగా, తామరాకు మీద నీటి బొట్టు శాశ్వతం కాదు, గాలేసిందంటే ఆకు కొంచెం కదిలిందంటే కింద పడిపోతుంది, ఆ నీటి బొట్టులో కలిసిపోతుంది, ముత్యంలా ప్రకాశిస్తుంది. అంటే కొన్ని రకాల ఎంపికలు ఎలా ఉంటాయంటే, కొద్ది కాలం బాగుంటాయి, రెండేళ్ళు బాగుంటాయి. పెళ్ళైన భార్యాభర్తలు మీరు కొంతమందిని గమనించండి, మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, కొత్త పెళ్ళాం కదా మోజు కొంగట్టుకు తిరుగుతూ ఉంటాడు, మా ఆవిడ మా ఆవిడ మా ఆయన ఈసేస్ అని తిరుగుతూ ఉంటాడు. ఆవిడ ఏదంటే అదే, ఇంకా ఏ సినిమా అంటే ఆ సినిమా, ఏ ఏ గొడవ అంటే ఆ గొడవ, ఇంక ఏదో ఆవిడ వద్దంటే మానేస్తాడు. అందుకని పెళ్ళైన మోజు కొత్త పాపం ఈ అమ్మాయి అనుకుంటుంది, అమాయకంగా ఈ లవ్స్ మీ ఎలాట్, ఈ లాటేం కాదమ్మ నీకు అర్థమవుతుంది, ఓ రెండు మూడు ఏళ్ళు ఆగి లాట్ అంతా తెలుస్తున్నాడు, లాటు కాదు గడ్డిమేట అని. మొదటి సంవత్సరం అలాగే ఉంటుంది, భార్య మాట భర్త పెట్టండి. రెండో సంవత్సరం ఏమో ఇక అలవాటు పడిపోయి భర్త మాటే భార్య పెట్టింది, ఎందుకంటే ఈ దేశంలో ఇంతే మగాళ్ళ పెత్తనం తప్పది, ఇది ఏదో రకంగా పెళ్లి చేసుకున్నాం కదా సర్దేసుకుందాం అని భర్త మాట భార్య వింటాడు. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, రెండో సంవత్సరం భర్త చెప్పినట్టుగా మాట భార్య వింటుంది, మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇక దెబ్బలాట రోజు గొడవే, కిటికీ తీస్తే మూడు గారు చెప్పాం, ఎందుకని సంసారాలు ఇలా ఎందుకు అవుతున్నాయండి, ఇలా ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు పూర్వానికి ఇప్పటికీ తేడా గమనించండి, మనుషుల మధ్యలో తేడా, దంపతుల మధ్యలో విభేదాలు ఎప్పుడూ ఉండేవి. మా కాలంలో ఏమిటంటే అసలు విడాకులు అనే మాట మహాపాపం, మహాపాపం, మాట్లాడితే గోమ్మె కొట్టేసేవారు, ముందు తల్లిదండ్రే గోమ్మె కొట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఇది కాకపోతే ఇంకోటి ఏడో షాపింగా అన్న ధైర్యం, తల్లులే ప్రోత్సహిస్తున్నారు, తండ్రులే ప్రోత్సహిస్తున్నారు, మనకేం లేవు, వచ్చాయి మేము చూసుకుంటాం, ఏంటి చూసుకునేది, బలి బలి చేస్తావా, అది ఎలాగైతే మళ్ళీ చేస్తావా, అంటే చచ్చే వరకు పెళ్ళిళ్ళు చేయడమే పనా. ఈ ఆలోచన నుంచి బయటపడాలంటే ఎంపికే జాగ్రత్తగా ఉండాలి. నీటి బొట్టు పెనం మీద పడితే ఆవిరైపోయింది, తామరాకు మీద పడితే కొద్దిసేపు ప్రకాశించి, కానీ అదే నీటి బొట్టుకి గొప్ప దశ ఏమిటో తెలుసా, ఇవాళ నక్షత్రం అండి, చిత్తా నక్షత్రం వెళ్ళి స్వాతి నక్షత్రం వస్తుంది సాయంత్రానికి. స్వాతి ముత్యం అంటారు, గమనించండి, స్వాతి ముత్యం. ఒక్క వాన కురిసినప్పుడు నీటి బొట్టు, ఈరోజు కనుక వాన కురిస్తే ఆ వాన నీటి బొట్టు చెరువులో పడితే, చెరువు సముద్రంలో, ముఖ్యంగా సముద్రంలో పడితే ఆలిచిప్పలు పైకి వచ్చి ఉంటాయి, అందులో ఒక జీవి ఉంటుంది, అది తెలుసుకుని ఉంటుంది, అది ఆ తెలుసుకుని ఇలా తెలుసుకుని ఉంటుంది. ఆ నీటి బొట్టు కనుక దాంట్లో పడితే, ఈరోజు కురిసిన వాన నీటి బొట్టు దాంట్లో పడితే వెంటనే మూసుకుంటుంది, ఏ బొట్టు పడినా మూసుకుంటుంది. కానీ ఈరోజు వాన ప్రత్యేకత వేరు, స్వాతి వాన అంటారు, స్వాతి చినుకులు అంటారు, స్వాతి ముత్యం అంటారు, స్వాతి కిరణం అంటారు. విశ్వనాథ గారి సినిమాలన్నీ అలాగే ఉంటాయి. ఆ నీటి బొట్టు అందులో పడగానే ఆ బొట్టు ఆ జీవి లోపలికి వెళ్ళిపోతుంది, ఆ గవ్వ మూసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకో 15 రోజులకో నెలకో 2 నెలలకో ముత్యం తయారవుతుంది, స్వాతి ముత్యం. 2 లక్షల పైన ఖరీదు చేస్తుంది ఒక్క ముత్యం. అలాగే అదే నీటి బొట్టు పెనంలో పడితే, పెనం మీద పడితే ఆవిరైంది, తామరాకు మీద పడితే కొద్ది కాలం మెరిసింది, తర్వాత నీటిలో పడింది. కానీ స్వాతి నక్షత్రం నాడు వాన కురిసి ముచ్చపు చెప్పులో పడితే ముచ్చం అయిందా లేదా? మనం ఎంచుకున్న కాలేజీ మంచిదైతే, మనం ఎంచుకున్న ఉద్యోగం మంచిదైతే, మనం ఎంచుకున్న జీవిత భాగస్వామి మంచివాడైతే, మన జీవితం కూడా స్వాతి ముచ్చంలాగా ప్రకాశిస్తుంది. ఖచ్చితంగా మీ అందరి జీవితాలు స్వాతి ముచ్చాల్లా శాశ్వతంగా ప్రకాశించాలి.
ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవి. కాలేజీ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ నీటి బొట్టులో ఆలోచించాలి. పెనాన్ని ఎంచుకున్నావా ఆవిరైపోతాం, తామరాకుని ఎంచుకున్నావా కొద్దిగాలం ప్రకాశిస్తాం, స్వాతి ముత్యాన్ని ఎంచుకున్నావా స్వాతి ముత్యంలాగే ప్రకాశిస్తాం. జాగ్రత్తగా ఆలోచించాలంటే స్మార్ట్ ఫోన్లోను వీటిలో వచ్చే ప్రతిదీ చూసి పరిశీలించి మళ్ళీ మళ్ళీ పంపుతూ ఉండాలి. దానికి సమయాన్ని కేటాయించడం తగ్గించాలి. పొద్దున్న అరగంట, సాయంత్రం ఒక అరగంట ఖచ్చితమైన సమయం పెట్టుకుని ఆ సమయంలో ఒకసారి ఇలా తిరగేసేసి దాంట్లో ఏం పంపుతావో పంపించేసేయాలంటే ఆ తిరగడం కూడా ఎలా ఉండాలంటే ఏదో ట్రెడ్మిల్ టెస్ట్ ఏదో టీఎంటీ అంటారు చూడండి, మనం నిలబడగానే అది పరిగెడుతూ ఉంటుంది. అలాగే పరిగెట్టిన వాళ్ళంతే మొత్తం అంతా అన్నీ చూడకూడదు. ఇంకా అది ఇది నొక్కి చూసామంటే పాడైపోతాం ఖచ్చితంగా. మనకు అవసరమైనవి చూడాలి ఖచ్చితంగా. ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట, ఎందుకంటే పరిజ్ఞానం కోసం అవసరమైన చూస్తాం, అవసరమైనది ఏదో నొక్కి విడిగా చూస్తాం. ఆ వ్యామోహం పెరిగింది అంటే చాలా పెద్ద ఇబ్బంది. ఇవాళ మొత్తం యువతరంలో చాలా దెబ్బతినడానికి కారణం ఇందాక ఆడిన వైకుంఠపాళి లాంటి గేమ్స్ లేవండి, ఆ నిచ్చెనలు ఇవి లేవు. ఇవాళ వీడియో గేమ్స్ ద్వారా, రకరకాల గేమ్స్, బ్లూ వేల్స్ లాంటి గేమ్స్ ద్వారా యువతరం యావవుతున్నారో మనకు తెలుసు. స్మార్ట్ ఫోనే సద్గురువు. ఇంకా శంకరాచార్యులు పోయారు, స్మార్ట్ ఫోన్లు మిగిలాయి. అందుకని వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లేకపోతే ఏమవుతున్నాయి, ఎవరికి ప్రహ్లాద చరిత్రలో భాగవతంలో చెబుతారు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇవాళ అలా లేదండి. కంప్యూటర్ స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ, వాట్సాప్ నొక్కడి వాల్గంటి వాల్గంటి, వెంటనే లైక్ కొట్టు వేలు వేలు. దాని మీద దృష్టి అంత. కంప్యూటర్ స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ, వాట్సాప్ చూసడి వాల్గంటి వాల్గంటి, వెంటనే లైక్ కొట్టు వేలు వేలు, ట్విట్టర్లో పెట్టి తిట్టు తిట్టే తిట్టు, ట్విట్టర్లో పెట్టి తిట్టు తిట్టే తిట్టు, మోసగించడి లుక్కు ఫేస్బుక్కు. సరిగ్గా ఫేస్బుక్లో జరుగుతున్న భాగవతం ఏది, అది వాడు ఫేసు కాదు, అది వాడు బుక్కు కాదు, వాడు ఏదో మొహం పెడతాడు అక్కడ. ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు, డబ్బులు పంపమంటాడు. చక్కగా బీటెక్ చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు అడగగానే పంపిస్తున్నాడు అక్కడ, నాకు నచ్చాడంతే. వాడు ఎవడో నైజీరియా వాడో థాయిలాండ్ వాడు, వాడు పంపనగానే పంపిస్తున్నాడు. నీకోసం పెద్ద గిఫ్ట్ పట్టుకొచ్చా, గిఫ్ట్ పట్టుకొచ్చాట, అది ఎయిర్పోర్ట్లో ఉందిట, దానికి కస్టమర్ సుంకం కట్టాలి, అందుకని 40,000 పంపాను కానీ బీటెక్ అమ్మాయి పంపేసిందండి, మా బీటెక్కి నమస్కారం అని. వాడు ఎవడు, నేను ఎందుకు పంపాలి అసలు, పైగా 40,000 బీటెక్ చదువుకునే అమ్మాయి దగ్గర ఉండడమేట, అసలు తల్లిదండ్రులు కూడా అనాలి కదా, ఉండడం ఏమిటి? పాకెట్ మనీలే వేలల్లో లక్షల్లో ఉంటూ ఉంటే ఈ జీవితాలు పాడైపోవా. అందుకని మోసగించడు లుక్కు ఫేస్బుక్, వీడియో చాటింగ్ విద్యార్థి విద్యార్థి, స్మార్ట్ ఫోన్ చెప్పెడు చదువు చదువు. 5-6 ఫోన్లున్నవాడే పో, 6 ఫోన్లున్నవాడే పో ఆధునికుడు, 6 ఫోన్లున్నవాడే పో ఆధునికుడు, అప్పు లెగగొట్టేవాడు పో గొప్పవాడు, ఇవి ఎరుంగని వాడే పో చవట ఎనగ, ఇవి ఎరుంగని వాడే పో చవట ఎనగ, నాగరికమన సర్వము నాశమగుటే. నాగరికత పేరు మీద మనని మనం నాశనం చేసుకుంటున్నాం. ఇంత వేగం అవసరమా ఆలోచించండి యువతరం, ఇంత వేగం అవసరమా? అసలు మీరు ఎప్పుడైనా మీ కాలేజీ ఆవరణ నుంచి బయటికి ఎడుతూ చుట్టూ ఉన్న చెట్లలో ఒక్క చెట్టును చూశారా, ఒక పువ్వును చూశారా, ఒక దండను చూశారా, రాలిన పువ్వుల రేకులను చూశారా? మీకు ఆనందంగా ఉండొచ్చు కానీ, మీకు గౌరవంగా ఉండొచ్చు కానీ, ఇందాక నేను వస్తుంటే గులాబీ రేకులు చల్లేరే, నాకు మాత్రం మనస్సు బాధపడిందమ్మా. అవి తొక్కుకుంటూ రావడానికి ఒక కవిగా నేను చాలా బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. దయచేసి దాన్ని గొప్ప స్వాగతంగా భావించకండి. నాకైతే ఎప్పుడూ చెప్పకండి అలాగా, నేను దాన్ని ఒప్పుకోను, నాకు నచ్చదని. అప్పటి వరకు వచ్చింది కాబట్టి కాదని లేకపోయింది. అందమైన గులాబీ రేకులు, గులాబీ పువ్వుకే ఉండాలి, నీ కాళ్ళ దగ్గర నా కాళ్ళ దగ్గర కాదు ఉండాల్సినవి. అవి అవి ప్రకృతిని మొత్తం పరవశింపజేయాలి. ఎవరిని నేను అన్నం, పెద్దలు ఏదో మామూలుగా లోకంలో ఉండే మర్యాదను పాటించారు, వారి పద్ధతి అది. కానీ ఇంకెప్పుడు దయచేసి ఎవరికీ చేయకండి, నాకే కాదు, అక్కర్లేదు. నమస్కారం చాలు, నమస్కారం చాలు. ఏ పువ్వులు మీద జలక్కల అందులో కాళ్ళ దగ్గర అసలే వేయకూడదు. నేను ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే నాకు ఆ పువ్వుల మీద కాలు వేయాలంటే నా బిడ్డల మీద కాలు వేసినట్టే అనిపించింది నాకు. అది రేఖా పువ్వు అని నాకు అనవసరం. పువ్వు అంటే అంత ప్రేమ నాకు. ఇక్కడ ఇందాక వచ్చి కూడా ఈ ఆకులు తడుముతూ కూర్చున్నా, ఎందుకంటే ఈ మొక్క నా దగ్గర ఉండేది గంటసేపు, మళ్ళీ ఉండదు ఇక్కడ. ఏమో ఇలా తడవే అవకాశం నాకు మళ్ళీ రాదు, అందుకని అక్కడ ఎవరో మాట్లాడుతుంటే ఈ ఆకులు తడుముతూ కూర్చున్నా. నేను మనిషిని, కవిని, తెలుగు పండితుడిని, నాకు ఎంతకంటే మృదువైన విషయాలు తప్ప నాకు తెలియవు. ఈ ఆకు మళ్ళీ నాకు దొరకదు కదా, ఆకుకి చాలామంది దొరుకుతారు, ఈ ఆకులు నాకు దొరకవు కదా, నాకు ఎంత అదృష్టం దీన్ని ముట్టుకోవడం.
సావకాశంగా జీవితాన్ని గడపాలి, ప్రకృతిని ప్రేమించాలి. డబ్బును కాదు ప్రేమించాల్సింది, ప్రకృతిని ప్రేమించాలి. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ ఖాళీ దొరికిన చోట కూర్చొని మొక్కను చూడండి, పువ్వును చూడండి, చందమామను చూడండి, వెన్నెల్ని చూడండి, ప్రకృతిని చూడండి, బాలసూర్యుడిని చూడండి, అస్తమించే సూర్యుని చూడండి. గంటలు గంటలు కాలం తెలియదండి, గడిచిపోతుంది ఆనందంగా. డబ్బులో లేదమ్మా ఆనందం. ఆనందించాలంటే పబ్ కడదామా క్లబ్ కడదామా, ఎక్కడికి వెళ్ళకు, పక్కనుండే మొక్క దగ్గరికి వెళ్ళు. మొక్క దగ్గర కూర్చున్నంత మాత్రం ట్యాక్సీ కట్టమనే గవర్నమెంట్ ఇంకా రాలా. కాబట్టి మన అదృష్టవంతులు. మన ఇంటి ముందు బోళ్ళ మొక్కలు ఉన్నాయి, మహావృక్షాలు ఉన్నాయి, పువ్వులు పూస్తున్నాయి. ఇంటి ముందు ఉండే పచ్చగన్నేరు పూలు కింద వాళ్తున్నాయి, గన్నేరు పూలు. అవి మనం చూసామా ఎప్పుడైనా? ఇవన్నీ మానేసి వేళ మనం పెద్దవాళ్ళు సహా, యువతరాన్ని అనక్కలేదండి, పెద్దవాళ్ళు సహా, పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా, ఆడ మగ అందరూ కూడా భార్యాభర్త ఇంటికి వస్తారు. వీరు అటు కూర్చుంటారు, వీరు ఇటు కూర్చుంటారు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా. వారి ఫోన్లో వారు ఉంటారు, వీరి ఫోన్లో వీరు ఉంటారు. పిల్లలు ఏమైపోయారు? ఎటుగానే అనాథలైపోయారు. ఇక్కడ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేడు అక్కడ. అందుకని పిల్లలు కూడా రకరకాల పైగా వాడు ఏడిస్తే వాడికి ఏం చేస్తున్నారు? మూడేళ్ల పిల్లలకు ఫోన్ బారేస్తున్నారు, నీ ఏడుపు నువ్వు ఏడవరాలి. వీళ్ళు ఏడుపు వీళ్ళు ఏడుస్తారు, మొత్తం అన్ని ఫోన్లోనే దొరుకుతున్నాయి. ఆ ఫోన్లో ఎవడైనా అందమైన మొక్క పంపిస్తే వెరీ బ్యూటిఫుల్ అని వావ్ అని ఒకటి పెడతాం అక్కడ. అంతేగాని మన ఇంటి ముందు అందమైన మొక్క ఉందే మనం చూడలేదే. ఈ ఫోన్లకు కేటాయించే సమయాన్నంతా ప్రకృతి పరిశీలన కోసం కేటాయిస్తే చాలా హాయిగా ఉంటుంది జీవితం అంతా. ఇంకొక మాట ముఖ్యంగా చెబుతున్నా, నాకు తెలిసినటువంటి వార్త కాబట్టి. 17-18 ఏళ్ల వయస్సు మించి ఇక్కడ ఎవరికి అబ్బాయిలకు అమ్మాయిలకు ఉండే అవకాశం లేదు. సాధారణంగా బీటెక్ ఫస్ట్ ఇయర్, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ అంటే అలాగే ఉంటారు. ఈ వయస్సులోనే మీ మీద చాలా పెద్ద వల వేస్తున్నారు, ముఖ్యంగా మత్తు మందుల వ్యాపారాలు. వాళ్ళు ఏదో రకంగా ముందు అలవాటు చేస్తున్నారు, బానిసలను చేస్తున్నారు, తర్వాత ఎంత దారుణానికైనా దిగజారిపోయేలా చేస్తున్నారు. చదువు చెడిపోవడం కాదు, జీవితమే నాశనం అవుతుంది. అందుకే మన ప్రాచీన సంస్కృతిలో ఒక్క మాట చెబుతారు, చెడిపోవడానికి మనిషికి 4 లక్షణాలు ఉంటాయట. ఆ 4 లేకుండా చూసుకోండి, ఒక్కటి చాలు. అందులో ఒక్కటున్నా చాలుట, యౌవనం ధన సంపత్తికి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటాడు ప్రాచీన కవి సుభాషితాల్లో. చెడిపోవడానికి ముందు లక్షణం ఏమిటో తెలుసు? యౌవనం. 70 ఏళ్ల వాడిని చెడిపోవడమ్మా, చెడిపోమన్నా చెడిపోవడమ్మా ఎందుకో తెలుసు? చెడిపోవడానికి కూడా ఓపిక లేదు ఆయనకి. బాగుపడ్డానికి ఓపిక లేనట్టే చెడిపోవడానికి ఓపిక లేదు. అందుకని ఆయన చెడిపోవడం ఇంకా ఆధారనే ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అప్పటికి పేకాడేవాడు పేకామాండు, పూజ చేసేవాడు పూజామాండు. ఏదో ఎన్నాళ్ళు అలవాటు పడ్డాం, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడో కానీ అంటాడు. పూజ చేసేవాడేమో ఈ ఒక్కరోజు పూజ చేసుకుంటే ప్రాణం పోయినా పర్వాలేదు, పేకాడేవాడు ఈ ఒక్క ఆట ఆడాక కౌంట్ అయిపోయినా పర్లేదు అంటాడు. ఎవడు కూడా వాడిది అంటే 70 ఏళ్ల వాడిని మనం ఏం మార్చలేము ఇక్కడ. కానీ యవ్వనం చెడిపోవడానికి ఆస్కారం, బాగుపడ్డానికి అదే ఆస్కారం, బాగుపడ్డానికి అదే అవకాశం. మీకున్న ఓపిక మాకుంటుందా? 20 ఏళ్ల వాడుకుంటే ఓపిక 60 ఏళ్ల వాడుకుంటుందా? కానీ యవ్వనం చెడగొట్టే ఎలా తెలుసు? వయస్సు, వయస్సు లోపల ఎలా రక్తం ఉడుకు రక్తంలో ఉంటుంది. పెద్దవాళ్ళు చెబితే వినబుద్ధి కాదు, పాఠాల్లో ఉన్నది కూడా వినబుద్ధి కాదు. ఎంతసేపు ఎలా ఉండదంటే పరీక్ష పాస్ అవ్వడానికి ఇంపార్టెంట్ చెప్పండి, ఇంపార్టెంట్ చెప్పండి, ఇంపార్టెంట్ చెప్పండి. ఇవాళ పాఠాలు చెప్పేవాళ్ళు కంటే ఇంపార్టెంట్ చెప్పేవాళ్ళే గొప్ప గురువు. చివరికి మాస్టర్లు కూడా ఏం చేయాలంటే జాతకాలు నేర్చుకోవాలి. ఇంకా జాతకాలు చెప్పేవాళ్ళకి ఇంపార్టెంట్ చెబుతూ ఉండాలి. వాళ్ళు కూడా గెస్ట్ చేసి ఇవాళ స్వాతి నక్షత్రం కదా పలానా క్వశ్చన్ వస్తుందని చెప్పాలి ఎగ్జామినేషన్లో. అనమకాలు పెరిగాక బాగా. అందుకని యవ్వనం. అలాగే ధన సంపత్తికి దానికి తోడు ఈవేళ ప్రభుత్వం కొంతమందికి ఫీజులు కట్టడం అయితే, పేరెంట్స్ చాలా ధనవంతులైతే డబ్బుకి ఎవరికి లోటు లేదండి. ఈవేళ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ చదివే విద్యార్థులకి శుభ్రంగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 1-2 లక్షల పైన ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు హాయిగా, నీ ఇష్టం, నీకు ఇంత ఎందుకు ఇచ్చారు సార్? పైగా ఏమంటారంటే అమాయకంగా, నీకు ఇంత సొమ్ము ఎందుకు ఇచ్చారో తెలుసా? బాగా చదువుకుంటామని. బాగా చదువు పూర్తిగా అభిప్రాయం విరుద్ధం. ఇంత సొమ్ము ఇవ్వడం వల్లే వాడు చెడిపోతాడు. వాడు బాగా చదువుకోవడం ఏంటి? ఇంకా 17 ఏళ్ళు లేని వాడికి 1 లక్ష రూపాయలు పెట్టి క్రెడిట్ కార్డు ఇవ్వడమా? లేకపోతే 40,000 బీటెక్ చదివే అమ్మాయి నైజీరియా వాడికి ఎలా పంపించిందండి? దగ్గర లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఉంటే పంపిస్తారా? అందుకని మన ఆర్థికమైన విషయాలు కూడా మనం చూసుకోవాలి. యవ్వనం ధన సంపత్తికి, దానికి తోడు ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసు? ఏదో గవర్నమెంట్ అనుకోకండి, నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోగలిగిన అధికారం ఉందా లేదా? ఇవాళ చాలామంది కొంత అమ్మకి చెప్పక్కల, నాన్నకి చెప్పక్కల. ఇవాళ లోన్ కావాలంటే యాప్ ఊపు కింద వచ్చింది ఒకటి, ఊపే. మనకి సినిమాకి వెళ్ళాలి, 2,000 కావాలి అనుకోండి, యాప్ కొండకో వచ్చేస్తుంది, వాడిస్తాడు 2,000. ఏమడుగుతాడు? నీ ఫోన్ నెంబర్ అడుగుతాడు. నీ ఫోన్ నెంబర్ అడగడు, నీతో పాటు మీ నాన్న ఫోన్ నెంబర్ అడుగుతాడు. ఇచ్చేస్తాం మనం, సొమ్ము ఏం పోయింది, డాడీయే కదా ఇచ్చాయి. వాడు 2,000కి నువ్వు ఎలాగో కట్టలేవు, నీ దగ్గర డబ్బులు ఏమన్నా కనుక 2 నెలలు కాగానే 2,000, 6,000 చేస్తాడు. నిన్ను పట్టుకోడు, మీ నాన్న పట్టుకుంటాడు. అప్పుడు కానీ తెలియదు ఆయనకి మా వాడు 2,000 అప్పు చేశాడని. లేకపోతే జైల్లో పెడతానంటాడు, ఇంటికి వచ్చి కొడతానంటాడు. ఇవన్నీ పడలేక చివరికి తల్లిదండ్రులు 20,000 అయినా సరే కడుతున్నారండి. పత్రికల్లో వచ్చిన వార్తలే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ
యాప ఒకటి లోన్ లోన్కి యాప 61 ఏళ్ళమ్మా నా వయస్సు ఇంతవరకు నేను ఏ వ్యక్తి దగ్గర అప్పు చేయలేదు బ్యాంకులో కూడా లోన్ చేయలేదు చాలా ఆనందంగా ఉంది ఏ వ్యక్తి దగ్గర అప్పు చేయలేదు బ్యాంకులో కూడా అప్పు చేయలేదు ఇల్లు కట్టడానికి గానీ పొలం కొనడానికి గానీ నా దగ్గర డబ్బు ఉంటే కొన్నా లేకపోతే లేదు అప్పు చేయలేదు ఇక్కడ మా నాన్నగారు చివరి వయసులో నాకు చెప్పిన మాట ఒకటే నైదర్ బారోయర్ నార్ లెండర్ పోలోనియస్ అడ్వైజ్ టు హిస్ సన్ పెద్దవాళ్ళకి బాగా తెలిసింది ఇంగ్లీష్లో కూడా చెబుతారు మా నాన్న నాకు చెప్పింది ఏమిటంటే అప్పు ఇవ్వకు అప్పు చెయ్యకు ఈ రెండు చూసుకోమని నేను అప్పు చెయ్యకుండా ఉండగలం అప్పు ఇవ్వకుండా ఉండలేం కదా మరి దగ్గర వాళ్ళు ఉంటారు దానికి ఆయన ఉపాయం చెప్పాడు రే ఎవరికి అప్పు ఇవ్వకు ఒకవేళ స్నేహితులు బాగా దగ్గర వాళ్ళు ఉంటారమ్మా నీకు ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు ఏదో 10,000 అడుగుతారు తప్పదు రే ఇచ్చేయి నీ మనస్సులో అప్పు అనుకోకు విరాళం అనుకో వదిలే ఆ విషయాన్ని కానీ వాడి దగ్గర కాగితం రాయించుకో ఇంత తెలివిగా చెప్పాడు మా నాన్నగారు వాడి దగ్గర కాగితం రాయి వాడు అప్పు అనుకోవాలి దాన్ని వాడు తీర్చాలి కానీ నీ మనస్సులో వదిలే ఆ విషయాన్ని నువ్వు కాగితం రాయించుకో జాగ్రత్త కోసం కానీ నీ మనస్సులో మాత్రం అది రాదు మన స్నేహితుడు మన పక్కనే ఉంటున్నాడు లేదా మనకు ఉపకారం చేశాడు ఇచ్చేసాం అని కృష్ణార్పణం వెంకటేశ్వరం తిరుపతి హుండీలో వేసాం అనుకో నువ్వు నిశ్చింతగా ఉంటావు అంతేగాని వాడు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాడు ఎవడో నీకు నిద్ర పట్టదు అనవసరంగా బీపీ వస్తుంది ఇది నా తండ్రి 40 ఏళ్ల క్రితం నాకు చెప్పిన సలహా ఇప్పటికీ నేను అదే ఎవరికైనా మా స్నేహితులకి దగ్గర వాళ్ళకి తప్పదండి మా కుటుంబాలతో ఉన్నా కొన్ని స్నేహాలు ఉంటాయి తప్పదు 5,000, 10,000, 25,000 ఇస్తాం నా మనసులో దేనిదాన్ని శ్రీరామా అనుకుంటాను ఇక రాదే దాని అవసరం అయిపోయి మనం సంపాదించుకుందాం వాడిని అడగద్దు ఇస్తే పుచ్చుకుందాం లేకపోతే లేదు అందుకని అప్పు చేసే పరిస్థితే రాదు వచ్చినా చెయ్యం ఉన్నదే తింటాం అంతే ఎవరం ధన సంపత్తికి ప్రభుత్వం ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే తల్లికి చెప్పక్కలా తండ్రికి చెప్పక్కలా మనమే నిర్ణయం తీసుకుని అప్పులు ఇచ్చేయచ్చు అప్పులు ఎక్కడి నుంచో వసూలు చేసుకోవచ్చు ఆ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి పైపైన అవివేకత పోనీ విచక్షణ అజ్ఞానం ఉందా అంటే దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదో తెలియదు ఒక ఫోన్ కొనుక్కోవాలి నిజమే అనేక రకాల కార్యక్రమాలు ఉండేవాడిని నేనే 4,500 ఫోన్తో బతుకుతుంటే చదువుకునే విద్యార్థులకి 25,000 ఫోన్లు ఎందుకండి ఆలోచించండి 50,000 ఫోన్ అవసరం ఐఫోన్ అంటే అయ్యే ఫోను ఇంకా అయ్యేందుకు ఐఫోనే కావాలి అది గర్ల్ ఫ్రెండ్కి చూపించాలి ఆవిడ వావ్ అనాలి ఇక్కడ వెంటనే ఆవిడ లవ్లో పడాలి ఇక్కడ వెంటనే మీడియా అనాలి ఇక్కడ అంటే ఈ ఫోన్ను బట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ ఖరీదైన ఫోన్ను బట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వల్లలో పడ్డారు అంటే వాడు ఖరీదైన వస్తువులు ఆశిస్తున్నట్టేగా రేపు వద్దున కాపురాలు ఎలా ఉంటాయమ్మా సీతారాముల్లో ఎందుకుంటాం పీతాను కుక్కలా ఉంటాం మనకు ఖచ్చితంగా సీతారాముల్లో ఎందుకుంటాం పీత ఎండ్రికేలా ఉంటాం ఖరీదైన వస్తువులు ఆశిస్తున్నట్టు కదా నువ్వు ఖరీదైన బహుమతి ఇవ్వగానే నీ స్నేహితులు కానీ స్నేహితురాలు ఎవరైనా సరే యా అన్నారు అంటే వాళ్ళు అది ఆశిస్తున్నారన్నమాట ఖచ్చితంగా ఇవన్నీ నాకు అనవసరం నీతో కలిసి ఉండమే గొప్ప అనే స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ దొరకగలిగితే చాలా గొప్ప విషయం అండి వాళ్ళ కాపురాలు బాగుంటాయి ఖచ్చితంగా అనుమానం ఏముంది కనుక నీతో ఉండడమే నాకు గొప్ప ఇవన్నీ ఏమిటి ఇక్కడ అనేటువంటి స్థితి ఉండాలి అంటే మనం అలా ఆలోచించాలి కదా ఖచ్చితంగా అందుకని ముందు జాగ్రత్త పడవలసింది అక్కడ ఖచ్చితంగా యవ్వనం ఉంది ధన సంపత్తి ఉంది మనకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉంది వివేకం లేదు ఈ నాలుగింట్లో ఏదున్నా చెడిపోతారు అన్నీ ఉంటే చెడిపోయే విషయం చెప్పేది ఏముంది అన్నారు అందుకని ఏ కాలేజీ దీనికి మినహాయింపు కాదండి మీ కాలేజీ సహా అన్ని కాలేజీల మీద ఈ దాడి జరుగుతోంది దుష్ట శక్తులు సమాజంలో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటూ మన పిల్లల్ని జడగొడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా అనేక రకాల వస్తారు రహస్య వ్యాపారాలు చేస్తారు ఇది అమ్మి పెట్టమంటారు విద్యార్థుల్లో ఇవ్వమంటారు ఇటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరస్కరించాలి దూరంగా వెళ్ళిపోవాలి వీలైతే పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలి వెంటనే వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారు ఇంకో మాట నేను చెబుతున్నా అధ్యాపకులు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెబుతున్నా ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ సమస్య కూడా ఉంటుంది ఇక్కడ లేకపోతే చాలా ఆనందం అంతకంటే కానీ ఉంటుంది ఎందుకుంటుందో ఆలోచించండి పెద్దల కోసం చెబుతున్నా ఈ మాట పిల్లల కోసం కాదు అధ్యాపకులు పెద్దల కోసం ఎందుకుంటుందో ఆలోచించండి దానికి ఏదో పోలీసులు పెడదాం పనిష్మెంట్ ఇద్దాం ఏదో చేద్దాం కంట్రోల్ చేద్దాం ఎందుకు కంట్రోల్ చేయడం అసలు ఎందుకుంటుంది ఒక మనిషిని సిగరెట్ పెట్టి కాల్చాలని కానీ తను చెప్పినట్టు వినేలా చేయాలని కానీ ఏదో ర్యాగింగ్ పేరు మీద ఏడిపించాలని కానీ ఇంకో మనిషికి ఎందుకు అనిపిస్తుంది ఈ శాడిజం ఎందుకు వస్తుంది ఇది తాను ఒత్తిడికి లోనైనప్పుడే మనిషి శాడిజానికి ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా తాను విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇంకోటి ఒత్తిడికి గురి చేస్తాడు ఖచ్చితంగా ఆఫీసులో ఒక ఉద్యోగి బాగా పనిచేయలేదని యజమాని తిట్టాడనుకోండి యజమాని నీ ఆఫీసు ఆ ఉద్యోగం ఏమి అనలేడు కదా ఇంటికి వెడతాడు ఆ కోపంతో వాళ్ళ ఆవిడ ఉద్యోగం చేయట్లే పాపం ఇంట్లో ఉంటుంది ఆవిడ భర్త ఎప్పుడైనా వస్తే కాస్త జాగ్రత్తగా అన్నీ చూసుకుంటామని పిల్లల్ని పెట్టుకుంటుంది ఆవిడ పూర్వకాలం ఆడవాళ్ళు అలాగే ఉండేవారు కానీ ఈ ఉద్యోగం ఏం చేస్తాడు ఆఫీసర్ తిట్టాడు కదా యజమాని ఈ కోపాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కాఫీ ఇస్తే కాఫీ మీద చూపిస్తాడు ఎదవ కాఫీ నువ్వు ఎప్పుడు ఇలా కలుపుతూ ఉంటాడు ఆవిడకి ఆశ్చర్యంగా ఉంటుంది రోజు తాగేవాడు వీడికి ఏమైంది వేడ ఎందుకని
యజమాని మీద ఉండే కోపాన్ని భార్య మీద చూపించాడు. అందుకని భార్యకు అర్థం కాదు, చెప్పడు, అలా ఉంది కాబట్టి అన్నాం, ఊరికే అంటావా, సరిగ్గా కలపాలి, 10 కాళ్ళపట్టు కాపురం చేస్తున్నావు అంటాడు. ఇన్నంటాడు ఇంకా కాఫీ గురించి, ఆవిడికి మంట ఎత్తిపోయింది. ఆ సమయంలో వస్తాడు 1వ తరగతి పిల్లాడు, అమ్మా పుస్తకం చెనిగిపోయింది అంటాడు. వాడిని ఒక టమ్మను కొడుతుంది. మామూలుగా అయితే పిల్లాడిని కొట్టదండి తల్లి, ఇప్పుడు ఎందుకు కొట్టింది? భర్త మీద కోపం పిల్లాడి మీద చూపించింది. ఆశ్చర్యం కదా. యజమాని కోపపడితే యజమాని తన మీద చూపించిన కోపాన్ని ఉద్యోగి భార్య మీద చూపించాడు, భార్య ఆ కోపాన్ని పిల్లాడి మీద చూపించింది. పిల్లాడు ఏం చేస్తాడు? నన్ను కొడతారని చెప్పి దారిలో ఉన్న అద్దాన్ని తాంతాడు, అద్దం పగిలిపోయింది. కోపం ఎన్ని చోట్లకి బదిలీ అయిందండి? యజమాని నుంచి ఉద్యోగికి, ఉద్యోగి నుంచి భార్యకి, భార్య నుంచి కొడుక్కి, కొడుకు నుంచి అద్దానికి, అద్దాన్ నుంచి బదిలీ కాల. ఎందుకంటే అద్దం జడ పదార్థం, ఏం చేయలే కోరుకుంది. దానికి ఒప్పుకుంటే ఇంకో దాని అనేది సరిగ్గా ఇదే జరుగుతోంది. మనం స్ట్రెస్కి గురైనప్పుడే ఇంకోళ్ళని స్ట్రెస్కి గురి చేస్తాం. మనం ఒత్తిడికి లోనైతేనే ఇంకోళ్ళకి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాం. మనం ప్రేమకి ఆదరానికి మనం పాత్రులం కాగలిగితే ఇంకోళ్ళను కూడా మనం ఆదరణతో ప్రేమగానే చూస్తాం. అనుమానం వల్ల ప్రేమ అందుకున్నవాడే ప్రేమించగలడు ఖచ్చితంగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని వాళ్ళు రేపు భార్యని భర్తని కూడా ప్రేమించలేరు. చాలా ఇబ్బంది. ఇవాళ సమాజంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది మేమే. సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోయారు చాలా చోట్ల. అమ్మా నాన్న ఎవరో ఒక్కరే ఉంటున్నారు. ఒకవేళ ఉన్నా ఎంతకాలం ఉంటారో తెలియదు. దూరంగా ఉంటారు ఎక్కడో. వీరు హైదరాబాదులో ఉంటారు, వారు బెంగళూరులో ఉంటారు. పిల్లలనేమో హాస్టల్లో బారేస్తారు. అక్కడ ఆయా ఉంటుంది. వీడి అటాచ్మెంట్ అనుబంధం అంతా ఆయాతోనే ఉంటుంది, అమ్మతో ఉండదు. మరి పెద్దవాళ్ళైనా ఆలోచించాల్సిందే కదా. సమాజంలో 4 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం తప్పుగానప్పుడు వాడికి 40 ఏళ్ళు రాగానే వెళ్ళిన ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పే ఉందండి. వీళ్ళు చేసిందే వాడు చేసింది. అందుకే ర్యాగింగ్ సమస్య సహా అనేక రకాలుగా ఇతరులను ఏడిపించాలనే ఆలోచన విద్యార్థులకి రానియకుండా చెయ్యాలి అంటే అప్పుడప్పుడు విద్యార్థులకి కనీసం 2 నెలలు 3 నెలలకోసారైనా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టించండి. దయచేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలి. అది మన కల్చర్కి సంబంధించి ఉండాలి. ఆడాలి, పాడాలి, గంతులు వేయాలి, వ్యాసాలు రాయాలి, ఉపన్యాసాలు ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి, రకరకాలు చేయాలి. వాళ్ళు అందులో గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. గెలుపుని ఓటమిని సమానంగా భావించడం అలవాటు అవుతుంది ఖచ్చితంగా. ఒకటికి బాగా యాక్షన్ చేయాలనే అలవాటు ఉంటుంది. ఆ యాక్షన్ నాటకంలో చేయించేసామనుకోండి అక్కడ సంతృప్తి అవుతుంది. అక్కడ సంతృప్తి పడకపోతే జీవితంలోనే యాక్టింగ్ మొదలెట్టేస్తారు వీడు. నాటకంలో నటుడుగా యాక్ట్ చేసిన వాడు జీవితంలో చాలా బాగుంటాడండి. సూర్యకాంతం గురించి వినుంటారు మీరు సినిమాల్లో, ఆవిడ భయంకరమైన గయ్యాళి అత్తగారి పాత్రలు వేసేది పూర్వకాలం సినిమాల్లో సూర్యకాంతం. కానీ వాళ్ళ కోడల్ని అడిగారు, సూర్యకాంతం కోడల్ని ఇంటర్వ్యూ చేశారు, మీ అత్తగారు గయ్యాళి పాత్రలు వేసింది కదా నిజంగా ఎలా ఉంటుందంటే మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కూడా లేదని చెప్పింది ఆవిడ. అంత గొప్ప ఆవిడ. ఆశ్చర్యంగా లేదండి. మొత్తం పాత సినిమాలన్నింటిలో సూర్యకాంతం అంటే భయపడి చచ్చిపోవడమే. చివరికి పల్లెటూళ్ళు ఆ పేరు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు సూర్యకాంతం. పెడితే పెళ్ళవదు. కానీ సూర్యకాంతం నిజ జీవితంలో ఎటువంటిది అంటే కోడల పట్ల కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసింది. వాళ్ళ కోడలే చెప్పింది ఆ విషయాన్ని. మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కూడా లేదు పో అని చెప్పింది ఆవిడ. అంత ఎలా ఉంది అంటే ఆవిడకి అత్తగారుగా గయ్యాళితనమో లేదో ఏదో పెత్తనం చేయాలనే కాంక్ష నటనలో తీరిపోయింది. కాబట్టి జీవితంలో ఇంకా అవసరం లేదు. పిల్లలకి చాలామందికి గెలవాలని, నెగ్గాలని, ఎవడో జుట్టెట్టుకోవాలని, ఎవడమేదో పోటీ చేయాలని, ఏదో చెయ్యాలని, ఇవన్నీ నాటకాల్లో పాత్రల రూపంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో మనం పూర్తి చేసేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలకి, శాడిజం లాంటి కార్యక్రమాలకి పాల్పడరు. అటువంటి ప్రయత్నాలు చేసి కాస్త క్రమశిక్షణ పట్ల బాధ్యత వహించి 3 నెలలకోసారి మంచి నాటకాలు, వ్యాసరచనలు, ఉపన్యాసాలు, రకరకాల బుర్రకథలు లాంటివి, రకరకాల పిల్లల్లో ఏ ట్యాలెంట్, ఇందాక ఒక పాట పాడింది అమ్మాయి, యాకుంది ఎందు తుషారహార ధవళ, ఎంత చక్కగా పడిందండి. ఆ పిల్లకి నా అభినందనలు అందజేస్తున్నాను. చాలా చక్కగా పడింది. బహుశా ఆ శ్లోకాన్ని సినిమాలో పెట్టకపోయి ఉంటే అమ్మాయికి వచ్చి ఉండేది కాదు, అనుమానం లేదు. అది కూడా సినిమాలో పెట్టబట్టే అయినా సినిమా వాళ్ళకు కూడా నమస్కారం, అప్పుడప్పుడైనా మంచి పనులు చేస్తున్నారు. కాస్త పాడింది చక్కగా పడి నేర్చుకుని పాడింది కదా. ఆ పాట పాడాలి అనేసరికి ఆ అమ్మాయిని పిలిచామో లేదా, ఫలానా గాడేపల్లి వారు అమ్మాయి రావాల్సిందే అని పిలిచామో లేదా, ఆ ప్రజ్ఞకు అక్కడ అవకాశం దొరకడం వల్ల అమ్మాయి ఏమనుకుంటుంది, గరికపాటి నరసింహరావు గారు వచ్చారు, వారి ముందు నేను పాడాను, 2000 మంది విద్యార్థులు ఉండగా నేను పాడాను, కాబట్టి నా జీవితంలో ఈ గాన కళలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాలి అనుకుంటుందా అనుకోదా. ఆ అమ్మాయి మామూలు ఇంజనీర్ కావాలని అనుకోదండి, గాన కళలో నైపుణ్యాన్ని సంపాదించాలని అనుకుంటుంది. ఇంజనీర్లు డాక్టర్లు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు, కానీ కవిత్వం గాన కళ ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు.
నాకు ఎప్పుడైనా మనస్సు కాస్త బాగాలేదనిపిస్తే నేను రాసిన పద్యాలు నేనే కానీ లేదా మాకంటే పెద్దవాళ్ళు రాసినవి కానీ తీసుకుని ఏకాంతంగా మా ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ముందు కూర్చుని చదువుకుంటా, పరమానందంగా ఉంటుంది, అన్నం కూడా వేరే అక్కర్లేదు. అందుకని అటువంటి కళల్ని ప్రోత్సహిస్తే యాజమాన్యం వారు ఖచ్చితంగా చాలా బాగుంటారు. ఇంకొక మాట, విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు జాగ్రత్త పడవలసింది. అమ్మాయిలు కూడా చాలామంది కనిపిస్తున్నారు, అంతా ఆడామొగ కలిసే కూర్చున్నారు. మీ సామరస్యానికి నమస్కారం, నేను ఇలా ఊహించలేదు కానీ మంచిదే, బాగానే జరిగింది. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం చెబుతున్నానమ్మా, కలిసి తిరుగుతున్నప్పుడు, కలిసి నడుస్తున్నప్పుడు, కలిసి చదువుతున్నప్పుడు అమ్మాయిలకు ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి అబ్బాయిల కంటే. ఎంతైనా మొగాడు మొగాడే, ఒక మొగాడిగా చెబుతున్నా. దానికి కూడా ఎల వేసిన మొగాళ్ళ సహృదయానికి నమస్కారం. ఒక్క మాట నేను మొగాడిగా చెబుతున్నానమ్మా, అనుమానం ఎలా, మొగాడు అవసరం చూస్తాడు, ఆడది అనురాగం చూస్తుంది, చాలా తేడా ఉంది. మొగాడు అవసరం చూస్తాడు, ఆడది అనురాగాన్ని చూస్తుంది. ఈవేళ ఆడవాళ్ళు కూడా మొగాళ్ళతో పోటీ పడ్డం మానేది, అవసరాలు చూడడం మానేది. ఇదివరకైతే ఖచ్చితంగా తేడా కనపడేదండి, ఆడది ఎప్పుడు అనురాగాన్నే చూసేది, మొగాడు ఎప్పుడు అవసరాన్ని చూసేవాడు. మా చిన్నతనంలో మేము చూసాం, పెద్దవాళ్ళ దగ్గర చూసాం ఇది. అయ్యో భర్త ఏమైపోతాడో, భర్త ఏమైపోతా, నాలుగున్నరకి టీ తాగడం అలవాటు మా ఆయనకి, పాపం ఎవరిస్తున్నారో ఏంటో. పుట్టింటికి వెళ్ళిన ఒక ఆవిడ 60 ఏళ్ళ ఆవిడ మాట్లాడిన మాట ఇది మా చిన్నతనంలో, నాకు ఇప్పుడు గుర్తుంది ఆ మాట. ఎప్పుడు 10 ఏళ్ళప్పుడు చూసి 60 ఏళ్ళ ఆవిడ, ఆవిడ పుట్టింటికి వచ్చింది అమలాపురంలో. ఆ ఇంటికి మేము అక్కడ మేము కూడా ఉన్నాం. ఆవిడ అంటుంది, ఆయన అక్కడ ఉన్నా, ఈవిడ ఇక్కడికి వచ్చిందిరా, 4:30కి టీ తాగడం అలవాటు మాస్టర్ టీచర్ అయ్యే టీ తాగుతాడు కదా, మరి విచ్చి బ్రాహ్మడే ఎక్కడ ఉన్నాడో, నేను ఇక్కడ ఉన్నాను పుట్టింట్లో, ఆయనకి ఎవరన్నా టీ ఇచ్చారు లేదు అంటే నేను అనుకున్నా, అమ్మ నీ ఆశీర్వచనం వల్ల నీలాంటి భార్య నాకు దొరికితే చాలమ్మా అనుకున్నాడు. నాకు నిజంగా అటువంటి భార్య దొరికింది, నేను అదృష్టవంతుడు. 10 ఏళ్ళప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన, నాకు పెళ్ళి ఏంటో తెలియదు, పెళ్ళామేంటో తెలియదు, కానీ మనసులో పడిన ఆలోచన భార్య అంటే ఇది కదా. ఆవిడకి 60 ఏళ్ళు, ఆయన రిటైర్ అయిపోయాడు, ఎక్కడో ఉన్నాడు కాకినాడలో, ఈవిడ అమలాపురంలో ఉంది, ఆయనకి టీ తాగే అలవాటు. టీచర్ అంటే టీ తాగాలి కదా, టీ ఆమ్ చెరతీతి టీచర్ అహా అన్నారు, బాగా టీ తాగామంటే టీచరు అంటారు, కాఫీ తాగితే కాఫీ ఇచ్చారు అంటారు. అది ఆవిడకి ప్రేమ ఎలా ఉందంటే, వీర్రాయన ఎలా ఉన్నాడో పాపం, టీ ఇస్తున్నారో లేదో, వదిలేసి వచ్చాను పుట్టింటికి, ఏదో పెళ్ళో పేరెంటో అంటే వచ్చాను, ఆయన బాగులేక రాలేదు అంటే అక్కడ ఉన్న ఆయన గురించి ఇప్పుడు ఆలోచించాలండి. 60 ఏళ్ళై వాళ్ళకి పెళ్ళయి, 40 ఏళ్ళైనా వాళ్ళ అనుబంధం అంత బాగుందమ్మా. మీ అందరి అనుబంధాలు రేపు జీవితాంతం అంత బాగుండాలి, భగవంతుడి దేవుళ్ళ అంత హాయిగా ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే మనిషికి తన మనిషి గుర్తు రాకపోతే అది దాంపత్యమా? అది పెళ్ళంటారా, దాని జీవితం అంటారా? నీ స్నేహితుడు నీకు గుర్తురాడు, నీ భార్య నీకు గుర్తురాదు, నీ భర్త నీకు గుర్తురాడు, నీ తల్లిదండ్రులు నీకు గుర్తురాదు, ఎవరు గుర్తొస్తారు? ఇక్కడ డబ్బు లేరా ఎంతసేపు? డబ్బులతో అనుబంధాలు ఉంటాయా? అందుకని మనం ప్రధానంగా అలవాటు చేసుకోవలసింది, ఇవి బాగుండాలి అంటే అమ్మాయిలు ఈ చదువుకునే వయస్సులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసం జగన్నాథ పండితరాయలు చెప్పిన ఒక్క మాట చెప్పి నేను 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. జగన్నాథ పండితరాయలు అని అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు. మేము ఇంకా 9 మంది, మాకేం ఆస్తులు, మాది పేద కుటుంబం కాదు, మాకు 18 ఎకరాల పొలం ఉంది, హాయిగా మా నాన్నగారు మమ్మల్ని జమీందారులు పెంచారు, ఇబ్బంది ఏళ్ళ మాకు పేదలకని తెలియదు. కానీ పాపం ఆయన ఎలాంటి వాడు అంటే 14 మంది పిల్లలు, అందులో ఏదో 7వ వాడో 8వ వాడో. ఆ ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఒంటి మీదో బట్ట, దండం మీదో బట్ట, అందరికీ అంతే, రెండే బట్టలు మనిషికి, తల్లి సీతం రెండే చీరలు, ఒకటి కట్టుకోవాలి, ఒకటి తడి పారేయాలి. అది ఆరితే కానీ ఇది తీయడానికి లేదు, ఇది తీయాలంటే అది ఆరాల్సిందే. అంత గర్భదరిద్రం ఉన్న కుటుంబంలో పుట్టాడు. ఆయన చూశాడు దారిద్ర్యాన్ని. ఆయన ఏం నేర్చుకున్నాడంటే దరిద్రపు లక్షణాలు నేర్చుకోవాలి. ఈ కుటుంబాన్ని మొత్తం ఈ దారిద్ర్యం నుంచి బయటపడేయకపోతే నేనెందుకు, నా పౌరుషం ఎందుకు, నా పాండిత్యం ఎందుకు అని 15-16 ఏళ్ల వయస్సులోనే వేదం శాస్త్రం నేర్చుకుంటున్నాయన, వేదశాస్త్రాలతో నడవదు, కవిత్వం నేర్చుకోవాలి, మంచి పద్యాలు చెప్పాలి అని కవిత్వం పట్టుకున్నాడు. ఆయన అక్కడి నుంచి దేశమంతా తిరిగాడు, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, ఢిల్లీని షాజహాన్ పరిపాలిస్తున్నాడు, షాజహాన్ అక్కడికి వెళ్ళాలి, పర్షియన్ భాష నేర్చుకోవాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయన ఆస్థాన కవి కావాలి, అక్కడి నుంచి మా అమ్మా నాన్నకి డబ్బు పంపించాలి, మా కుటుంబం అంతా బాగుండాలి, నా వలన ఆనందములంతా బాగుండాలి అని 14 మందిలో మధ్యవాడైన జగన్నాథ పండితరాయలు నిర్ణయించుకుని అక్కడి నుంచి కవిత్వం నేర్చుకుని ఎక్కడికి వెళ్ళినా చాలా అందమైన పద్యాలన్నీ చెప్పి అందరినీ ఆకట్టుకుని రకరకాల రాజుల ద్వారా జమీందారుల ద్వారా సన్మానం పొంది చివరికి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో ఆయనకి రాజఖాన్ ఆస్థాన పదవి ఎవరిస్తారండి? ఎక్కడి నుంచి చూస్తున్నారు, సరదానాది అంత తేలిక.
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం అంటే తేలికైన విషయం, అది మహారాజు ఎలా దొరుకుతాడు. కానీ ప్రజ్ఞ, ప్రతిభ, ప్రతిభ ఉన్నవాడికి తిరుగులేదు. అక్కడ సత్రం ఉంది, కూర్చున్నాడు. అక్కడ ఇద్దరు ముస్లింలు ఉన్నారు ఆ పక్క గదిలో. వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటారు. వాళ్ళు ఉర్దూ పర్షియన్ భాషలో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. వాళ్ళ భాష ఏదో ఉందిగా ఉర్దూ పర్షియన్ అందులో తిట్టుకుంటారు. ఈయన అదంతా గమనించాడు జాగ్రత్తగా. వాళ్ళు ఏదో తిట్టుకుంటారు వదలట్లా. రాత్రి గంటసేపు తిట్టుకున్నారు. ఆయన అలా గమనించాడు. ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళకనే ఆ తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ముస్లిం, వాళ్ళు ముస్లింలు కదా, తగాదా ఏదో వస్తే రాజుగారి దగ్గరికి. రాజుగారు వెంటనే ఏం కబురు చేశాడు, మీరు ఏదో తిట్టుకున్నారు కొట్టుకున్నారు అంటున్నారు, కానీ దీనికి సాక్షి ఎవరో అన్నారు. వెంటనే వాళ్ళు అన్నారు, మాకు సాక్ష్యాలు మాకేం తెలియదండి, ఎవరో పిలకబెట్టుకున్న బ్రాహ్మణ అయినా ఒక ఆయన వచ్చున్నాడని మా పక్కనే చెప్పారు. వెంటనే ఈయన లేక్కెళ్ళి రాస్తారానికి, నువ్వే బ్రాహ్మణు కదా పిలకబెట్టుకున్నావు నువ్వు రావయ్యా అంటే. ఈయన కొంచెం భయం వేసింది, రాజుగారు రమ్మంటారంటే ఏం చేస్తారు, అనుగ్రహం వస్తే వేరు ఆగ్రహం వస్తే వేరు, ఉరి తీసేస్తారు లేతే అక్కడ అని భయపడుతూనే వెళ్ళాడు. కానీ అక్కడ అన్నాడు ఆయన, ఏమయ్యా నువ్వు వీళ్ళ తగాదాన్ని చూసావంటే నాకు సంస్కృతం తప్ప మరేమి రాదండి అంటే. షాజహానికి సంస్కృతం వచ్చునండి, సంస్కృతం అంటే ఆయనకి చాలా గౌరవం. ఆస్థాన పండితులతో మాట్లాడించి ఆయన చెప్పాడు, వీళ్ళందరూ తగాదా పడ్డారు కదా, ఎవరిది ధర్మమో నువ్వు చెప్పగలవా అంటే ఆయన అన్నాడు, ధర్మాధర్మాలు నాకు తెలియవు కానీ ఆ భాష కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం తిట్టుకున్నారో మొత్తం అప్పగిస్తానన్నాడు. అది ఆయన ధారణా చక్రవర్తి, ధారణ మెమరీ పవర్ అంటే అది, ఏకసంధాగ్రహి. వాళ్ళు తిట్లు ఇష్టం వచ్చిన భాషలో తిట్టుకున్నారు, ఇంకా మాట అనకూడని మాటలన్నీ అనుకున్నారు, కానీ అన్ని కంఠస్థం చేసేసాడు ఆయన. అది ప్రజ్ఞ. ఆ తిట్లన్నీ చెబుతానండి, తిట్లో పొగడతలో కూడా నాకు తెలియవు, కోపంగా మాట్లాడుకోవడం వల్ల తిట్లు అని తెలిసింది, అవి చెబుతాను. అయితే చెప్పబోయే అన్నాడు రాజుగారు ఆశ్చర్యపోయాడు. వీడిది అన్నాడు, వాడు అది అన్నాడు, ఆ పైన వీడు జుట్టు పీకాడు, వాడు కళ్ళు పీకాడు, వీడు గోచి పీకాడు, వాడు పేచి పెట్టాడు, మొత్తం చెప్పేశాడు. వాళ్ళు కూడా ఏమన్నా ఐషాహే ఐషాహే అనేసారు. నిజమే అది. వెంటనే షాజహాన్ ఆశ్చర్యపోయి వాళ్ళ తగాదా తీర్చడంతో పాటుగా పరభాషలో ఏం మాట్లాడుకున్నారో ఒక క్షణంలో గ్రహించగలిగావు, నిన్ను మించిన ఏకసంధాగ్రాహి ఉండడు, నీకు నేను ఆస్థాన పండిత పదవి ఇస్తున్నాను అన్నాడు. అది ప్రతిభ వల్ల ఉద్యోగం పొందడం. ఆ ఉద్యోగంతో ఆ గౌరవంతో ఆయన మొత్తం ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపించాడు. అమలాపురంలో పేరూరులో వాళ్ళు ముంగండ అగ్రహారంలో మహత్తరమైన వైభవంతో బతికారు. మిగిలినంత కుటుంబంలో ఒక్క వ్యక్తి బాగున్నా చాలు, కుటుంబాన్ని అంతటే ఉద్ధరించవచ్చు. ఇంత గొప్ప వ్యక్తి గురించి మీకు ప్రేరణ కలిగించే మాట చెప్పా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట చెబుతా, అమ్మాయిల గురించి ముఖ్యంగా రామచిలక మీద భజ్యం చెప్పాడు. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు, మాటకారితనము మంచి వాక్కు, ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు, ఎన్నియున్ననేమి ఈ రామచిలుకకు, గండు బిల్లి ముందు దండుగయ్యే. అమ్మాయిల్ని రామచిలుకతో పోల్చాడమ్మా. రామచిలుక అని చిలుకని ఎందుకంటారో తెలుసా? చిలుకల్లో కొన్నిటిని రామచిలుక అంటారు. చిలుకనే అంటారు రామచిలుకని. పిచ్చుకని రామ పిచ్చుక అనరు, కాకిని రామకాకి అనరు, పౌరని రామ పౌరం అనరు, చిలుకనే రామచిలుక అంటారు. ఎందుకో తెలుసా? ఒక చిలుకతో జత కడితే జీవితాంతం అదే చిలుక, అదే ఏకపత్ని వ్రతం. అందుకే రామచిలుక ఖచ్చితంగా. చిలుకకు ఆ లక్షణం ఉంది. మనుషులకి మనకు లేకపోతే అలాగా, మనుషులకి మనం లేకపోతే అలాగా. ఇవాళ మావిడాకులు, రేపు విడాకులు అంటే మన మనుషులమా ఇంకా? ఇవాళ పెళ్లి చేసాం, మావిడాకులు కట్టాం, రేపు విడాకులు ఇచ్చుకున్నాం, ఏమైనా విస్తరాకులు ఆ విడాకులు అంటే ఎలా విడిపోతామండి? కట్టుకున్న వాళ్ళతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా అందమంతా నశించిపోయినా అదే భార్య అదే భర్త, వారికి సేవ చేస్తూ జీవితాంతం బతకాల్సిందే. అలాగా రెండో మాట రావడానికి వీల్లేదు. ఇవాళ దేశాన్ని మొత్తం పీడిస్తున్న సమస్య ఇది. పైగా ఇది ముందు ముందు ఏమవుతుందో తెలుసా? ఇవాళ సింగిల్ పేరెంట్స్ అంటున్నారమ్మా, ముందు ముందు నో పేరెంట్స్, ఎవరు తల్లో ఎవరు తండ్రో చెప్పలేని పరిస్థితి వస్తుంది పిల్లలకి. ఎందుకంటే తండ్రి ఖాయం కాదు, తల్లి ఖాయం కాదు. నీ తల్లిదండ్రి ఎవరంటే నో పేరెంట్స్, అసలు కాలం తీసేయండి, చెప్పలేడు అతను నిజంగా. అప్పుడు అప్పటికిద్దరు తల్లులు మారారు, ముగ్గురు తండ్రులు మారారు, ఏం చేస్తాడు వాడి కర్మ? ప్లస్ వాడు అలాగే తయారవుతాడు. విదేశాల్లో ఇదే సంస్కృతి. అక్కడ ఎంతమంది భార్యలు మారుతారో ఎంతమంది భర్తలు మారుతారో తెలియదు. కానీ మన దగ్గర రామచిలుక అన్న పదం ఎంత ప్రచారంలో ఉంది, ఎందుకు ఉంది అంటే రాముళ్లాగే చిలక కూడా ఒక వ్రతం. అదే చిలక, అదే మగ చిలక, అదే ఆడచిలక. జత కట్టిందంటే జీవితాంతం అంతే, చచ్చిపోయినా అంతే, దానికోసం దాని స్మృతిలో అలా ఉండిపోతుంది. మళ్ళీ ఇంకోటి ముట్టుకొని ఇచ్చే సమస్య లేదు. అటువంటి రామచిలక కూడా ఎంత జాగ్రత్త చెప్పాడంటే చక్కనైన రూపు చిలక చాలా అందంగా ఉంటుంది. సౌశీల్యకరము, ఇదే సౌశీల్యం అంటే ఒక్కరితోనే శారీరక సంబంధం ఉండడమే సౌశీల్యం అంటారు ఖచ్చితంగా.
పురుషుడికైనా స్త్రీకైనా జీవితాంతం ఒక్కరితోనే శారీరక సంబంధం ఉంటే అది బ్రహ్మచర్యంతో సమానం. శాస్త్రాల్లో చెప్పారు, అసలు పెళ్ళే చేసుకోకుండా బ్రహ్మచారి ఎంతటి శక్తిని ఆర్జిస్తాడో, ఒక్క స్త్రీతో మాత్రమే ఒక్క పురుషునితో మాత్రమే సంబంధం కలిగిన స్త్రీ పురుషులు అంత శక్తిని ఆర్జిస్తారు, బ్రహ్మచారికి అంత శక్తి ఉంటుంది. ఇంకో మాట చెబుతున్నా, కాలేజీ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా శక్తి సంపాదించగలిగిన వాడు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎందుకంటే అతను ప్రత్యుత్పత్తి శక్తి ఉందే, అంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను బాగుండదు. ప్రత్యుత్పత్తికి ఉపయోగించేటువంటి పదార్థం ఉందే, దాన్ని నిల్వ చేసి వెన్నుపూస ద్వారా పైకి పంపిస్తాడు, దాన్ని ఊర్ధ్వరేతస్కుడు అంటారు. వాడి మేధాశక్తి అపూర్వంగా పనిచేస్తుంది, అపూర్వంగా పనిచేస్తుంది. 10 రోజులు కష్టపడినా దొరకని విషయం వాడికి 10 సెకండ్లలో స్ఫురిస్తుంది వెంటనే, దాన్ని స్ఫురణ అంటారు. బ్రహ్మచర్యం అంత గొప్పది. బ్రహ్మచర్యం పాటించి అనాథలకు సేవ చేయగలిగితే, దేశానికి సేవ చేయగలిగితే వాళ్ళని మించినటువంటి మహానుభావులు లేరు. ఎవరైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వారికి నేను కాళ్ళకు దండం పెడతాను అనుమానం ఇలా, నేను కాళ్ళకు దండం పెడతాను. ఇవాళ అటువంటి వాళ్ళ అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. దాంతోపాటుగా లేదు, మేము బ్రహ్మచర్యంతో ఉండలేమండి, మాకు సంసారాలు ఎప్పటికే ఉన్నాయి, లేదు మాకు తప్పదంటే మంచిదే పర్వాలా, నేను పెళ్లి చేసుకున్న వాడిని, మిమ్మల్ని పెళ్లి మానేయమనే అధికారం నాకేం లేదు, దాని అలా చెప్పను. కానీ పెళ్ళైన తర్వాత భార్య భర్తతో మాత్రమే మరెవరితోనూ లైంగిక సంబంధం లేదు అంటే వారు బ్రహ్మచర్యం పాటించినట్టే లెక్క, శాస్త్రంలో చెప్పింది ఖచ్చితంగా. అందుకని చీతకి చిలకకి రూపం ఉంది, శీలము ఉంది, మంచి శీలం కూడా, దానికి నీతికి లోటేం లేదు. అంతేకాదు మాటకారితనం, చిలక మాటకారితనం. మాటకారితనం అంటే ఏమిటో, తెలివిగా మాట్లాడడం. మాటకారితనం వేరు, మంచి మాట వేరు. మంచి మాటలన్నీ మాటకారితనంగా ఉండవు, అందంగా ఉండవు. కానీ మాటకారితనం అంటే అందంగా ఉండవు, తెలివిగా మాట్లాడడం. ఏమిటో తెలుసా, మాదాకబళం తల్లి అన్నట్టు. ఎవరో బెచ్చగాడు వచ్చి మాదాకబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అది, అది తెలివి అయిన మాట. అదేమిటి, ఇంటికి వచ్చి ఒక ముష్టెత్తుకునేవాడు మాదాకబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడంటే వాళ్ళ ఆయనది ఇదే డిపార్ట్మెంటు, అదే సమస్య. వాళ్ళ ఆయన కూడా ముష్టివాడే, ఆవిడ ఎంత తెలివిగా చెప్పిందంటే మా ఆయన ముష్టివాడని, ముష్టివాడు మేమే అడుక్కు తింటున్నాం, మాకు లేదు, మా కర్మగాలింది, మా ఇంటికి వచ్చా ఇన్ని మాటలు మాట్లాడకుండా మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అని అడిగింది ఆవిడ. అంటే అర్థం ఏంటి, ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి కనపడపోతే ఇంకో అబ్బాయిని అడుగుతాం, ఓ సీసీఈ వారు కనపడపోతే ఇంకో సీసీఈ వాడిని అడుగుతాం, ఒక ఈసీఈ వాడు కనపడపోతే ఇంకో ఈసీఈ వాడిని అడుగుతాం, ఒక అడుక్కు తినేవాడు కనపడపోతే ఇంకో అడుక్కు తినేవాడు అడుగుతాం. అందుకని తెలివిగా ఆవిడ ఏమంది, మా మేము వాళ్ళ కుటుంబ స్థాయి ఏమిటో చెప్పకుండా, మేము మిత్సం వెయ్యలేము అని కూడా చెప్పకుండా, పైకెళ్ళమని కూడా చెప్పకుండా, మాదాకబడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అని వెంటనే వాడికి అర్థమైపోయింది. అయ్యి బాబు వీళ్ళైంది కూడా ఇదే పని అనమాట, లేకపోతే ఆయన నాకెందుకు కనపడతాడు, పోన్లే అమ్మ ఎక్కడున్నాడో పక్క వీధులు అడుక్కుంటున్నాడేమో, మరి ఇదే వీధులు అయితే బాగుండదు కదా, నేను చెప్తానులే చెల్లెమ్మ జాగ్రత్తగా చేసుకో కాపురం అని వాడు పక్క వెళ్ళిపోయాడు. దీనివల్ల ఆ ఇల్లాలకి 2 ప్రయోజనాలు, 1 వెళ్ళిపోయాడు, 2 మళ్ళీ రాడు. ఎందుకు వస్తాడు ఆ ఇల్లని తెలిసాక, తెలిపితే ఎట్లాంటి ఇవి మాటకారితనం అంటే అది. అందుకే మేము దరిద్రం, మేమే లేని వాళ్ళం, మేమే దొరికామా పొద్దున్నే, ఇంకెవరు లేరా, యథమోహన్ నువ్వు ఇన్ని తిట్టకూడదు. ఇన్ని తిడితే వాడికి ఏమంటాడు, ఒళ్ళు మండి నాకు మళ్ళీ నువ్వు దరిద్రం అవుదువుగా అంటాడు, అవుతుంది ఖచ్చితంగా. ఎందుకనాలి, తెలివిగా ఉండాలి. అడుక్కునేవాడికి అంత తెలివి ఉంటే అన్నీ చదువుకున్న వాడికి మనకి ఎంత తెలివి ఉండాలండి, ఆలోచించురుగాక. అడుక్కునేవాడికి అంత తెలివి ఉంటే అన్నీ తెలిసిన వాళ్ళకి మనకి తెలివి ఉండాలి. కానీ ఆ తెలివి అంతా గోజులో పడిపోతుంది. ఎక్కడ తెలుసా, మాటకారితనం ఉంది చిలక్కి, మనం మాట్లాడిన మాటలన్నీ అప్పగిస్తూ ఉంటుంది. మంచి వాక్కు సూక్తులు సుభాషితాలు కూడా చెబుతుంది, కానీ అది వంటింట్లోకి వెళ్ళిందిట, గూట్లోకి వెళ్ళిందిట చిలక. ఆ సమయానికి అక్కడ పిల్లి ఉంది, గండు పిల్లి, దానికి ఏం కావాలి, చిలకని మింగేయాలి, దానికి మాంసం కావాలి. ఆ పిల్లికి చిలక అందంగా ఉంది, శీలంతో ఉంది, మాటకారితనంతో ఉంది, మంచితనంతో ఉంది, అనవసరం అమ్మా, దాని ఆహారం దానికి కావాలి. వెంటనే ఒక మెడ పట్టుకుని కొరికేసింది పిల్లి. చిలక చచ్చిపోయిందే లేదా, జగన్నాథ పండితులు చెబుతున్నాడు, అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని మగాడు ఎంతవరకు అవసరం కోసం చూస్తాడు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. గండు పిల్లి ముందు దండుగైపోతాయి ఇవన్నీ కూడా. తెలివితేటలు ఉండాలి, ఎదిరించే శక్తి ఉండాలి. అందుకని బీటెక్ అమ్మాయిలను, బీఫార్మసీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా, మీరు చదువుతో పాటుగా కరాటే కూడా నేర్చుకోండి, ఎందుకైనా మంచి. ఎవడైనా వస్తే 2 గుద్దులు గుద్దితే మళ్ళీ లేవద్దమ్మా, చచ్చిపోవాలి, అక్కడే అయిపోవాలి మనిషి, మళ్ళీ సఫా. ఆ ధైర్యం ఉండాలి ముందు. అంతేకాని కీ అని 3000 నోట్లో పెట్టుకుని నడితే నాగార్జున ఎవడు రాడు ఇక్కడికి రక్షించడం. సినిమాలు కాదు జీవితం అంటే, నిన్ను నువ్వు రక్షించుకోవాలి. పోలీసులు రక్షించరు, ప్రభుత్వం వాళ్ళు రక్షించరు, మనని మనం రక్షించుకోవాలి. ఆడ మగ సమానం అని చెబుతున్నారు కదా, అందరికీ అన్నీ సమానం, మరి ఓపికలో ఎందుకు సమానం కాదండి, ధైర్యం ఎందుకు సమానం కాదండి, 2 తనులు దనడంలో ఎందుకు సమానం కాదండి, మనం అందులో కూడా సమానం కావాలి. జోలుకు వస్తే ఊరుకోరు అబ్బాయి అన్నట్టుగానే ఉండాలి వ్యవహారం, అలా ఉంటేనే మనం మనం కాపాడుకోగలం. అందుకే జగన్నాథరాయలు 18 చెప్పాడు, చిలక చాలా గొప్పదే, అందంగా ఉంది, శీలం ఉంది, మాటకారితనం ఉంది, ఏముంటే ఉపయోగం, అటు పిల్లి చేతిలో చచ్చిపోయింది కదా,
ధైర్యం లేకపోవడం వల్ల పిల్లలు ఎదిరించే శక్తి లేకపోవడం వల్ల దాన్ని కనీసం రెక్కేద్దాం గోడతో పీకేద్దాం అని కూడా ఆలోచించలేదే అమాయకంగా బలైపోయింది. ఈ బలి కాకుండా ఉండాలంటే మనం చిలకలా ఉంటూనే స్థైర్యాన్ని ధైర్యాన్ని కూడా సంపాదించాలి. ఇంకొక మాట ఒకే ఒక చిహ్నంతో చెప్పి నేను సెలవు తీసుకుంటా. పాశ్చాత్య సంస్కృతి, అమెరికన్ ఐరోపా సంస్కృతి ఎంత ప్రమాదకరమో ఇవాళ కరోనా వ్యాధితో గమనించండి మీరు. అసలు ఆ దృక్పథం వేరమ్మా. కరోనా ఎందుకు వచ్చింది తెలుసా? పత్రికల్లో వార్తలు గమనించుంటారు, సామాజిక మాధ్యమాల్లో వార్తలు నేను చెప్పట్లా, ప్రామాణికమైన వార్తలు చెబుతున్నా. కరోనా వైరస్ చైనా ల్యాబ్ల నుంచి బయటపడింది. ఎందుకు బయటపడింది తెలుసా? దురాలోచన, దురాలోచన. ప్రపంచ యుద్ధం వస్తే అందరి మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి, వ్యాధులు దేశాల్లో వ్యాపింపజేయడం కోసం కొత్త కొత్త వైరస్లు కనిపెడుతున్నారు ఆ దుర్మార్గులు. జీవాయుధాలు అంటారు, బయో వెపన్స్, జీవాయుధాలు. ఆ జీవాయుధాల కోసం వాళ్ళు దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో భాగంగానే ఈ కరోనా వైరస్ బయటకు వచ్చింది. ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అన్నట్టుగా ముందు వాడే జావగొట్టింది ఖచ్చితంగా. ఇది దైవ నిర్ణయం ఎలా ఉంటుంది ఖచ్చితంగా. భారతదేశంలో పొరపాటును కూడా ఇలాంటి భయంకర ప్రయోగాలు మనం చేయం. మనుషులను చంపే ఆయుధాలను మనం కనిపెట్టమండి. భారతదేశం దృష్టి మొదటి నుంచి ఏమిటంటే, నేనెవరి జోలికి రాను, నా జోలికి వస్తే ఊరుకోను. అది కూడా ఉండాలి. అగ్నిక్షేపణ కనిపెట్టిన మహానుభావుడు అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటది. మీరు ఇంత శాంతమూర్తి కదా, అహింసామూర్తి కదా, గాంధీ గారి శిష్యులు కదా, అజన్మ బ్రహ్మచారండి అబ్దుల్ కలాం అంటే. అజన్మ బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుండా పరిశోధనలకు అంకితం అయ్యాడు. మీరు అగ్నిక్షిపణిని ఎందుకు కనిపెట్టారు? క్షిపణి ఆయుధం కదా అంటే, మనం ఆయుధం ప్రయోగించం మిత్రమా, కానీ ఎదుటివాడు ప్రయోగిస్తే తట్టుకోవాలా వద్దా అన్నాడు ఆయన. ప్రపంచాన్ని అంతటినీ మనం అదుపులో పెడతామండి, సాధ్యమా అది? మనం యుద్ధం చేయొద్దు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలమ్మా, మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకి బాణం వేసే అవకాశం ఇచ్చామనుకోండి, మన ప్రాణాలు పోతాయి. ఇంక బాణమే వేస్తావు నువ్వు, నీ మీద వేస్తారు పూలదండలు. ఎక్కడ పోయాడో పోయాడో అంటారు ఇక్కడ. యుద్ధం మనం చేయొద్దు, యుద్ధానికి మనం కాలు దువ్వద్దు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాంబు మనమే వెయ్యాలి, మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకి అవకాశం ఇచ్చామంటే మనకు అవకాశం ఉండదు, ఇంకా పోతాం. అది భారతీయ ధర్మం. ఇప్పుడు భారత యుద్ధం అంతే, రామాయణ యుద్ధం అంతే, అలాగే జరిగాయి యుద్ధాలు. అందుకే ధర్మం గెలిచింది. అందుకని పాశ్చాత్య సంస్కృతిలో బుద్ధులు ఎలా ఉంటాయంటే, కరోనా వైరస్ే ఉదాహరణ మీకు. వాళ్ళు ల్యాబ్లో అడ్డగోలు ప్రయోగాలు చేశారు, గబ్బిలాల మీద చేశారు, వాటి మీద చేశారు, వీటి మీద చేశారు. ఒక ప్రయోగశాలలో ఉన్నవాడిని గబ్బిలమే మొత్తం పొడిచింది. వాడి గబ్బిలో రక్తం మూత్రం వాడి ఒంటి మీద కనబడ్డాయి. గబ్బిలాల నుంచే సార్స్ వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్ వేరే రకంగా వ్యాపిస్తోంది. జీవాయుధాలు కనిపెట్టి ప్రపంచంతో ఏ దేశంతో యుద్ధం వచ్చినా సరే ఆ దేశంలో నీళ్లల్లో కలిపేసి, గాలిలో కలిపేసి మొత్తం లక్షల మందిని లేపేయడం కోసం దుర్మార్గ ప్రయోగాలు ఇతర దేశాల్లో జరుగుతున్నాయి. ఈ దేశం ఋషుల దేశం, ఎప్పుడూ అటువంటి ప్రయోగాలు జరగవు ఖచ్చితంగా. శాంతిని కోరుకునే దేశం. మనం బాగుంటాం, 10 మంది బాగుండాలని కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాక, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇది ఒక హిందూ సంప్రదాయంలో మాత్రమే వినబడే శ్లోకం. మేము బాగుండాలి, అందరూ బాగుండాలి, అంతేగాని మన దగ్గర ఎప్పుడు ఇటువంటి ప్రయోగాలు జరగవు. అందుకే మన సంస్కృతి ఏమిటో తెలుసా? మనం రోజు పూజ చేసేటప్పుడు గమనించండి, మీరు పెద్దవాళ్ళు పూజ చేస్తూ ఉంటే ముందు ఆచమనం చేయండి అంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 ఉద్ధరణల నీళ్లు తాగి తర్వాత వా గోవింద విష్ణు మరుసూదనాత్రి విక్రమా వా మనాశ్రయధర అని నామాలు చదువుతారు. ఆచమనం చేయకుండా పూజ చెయ్యరు. ఎందుకో తెలుసా? మామూలు ప్రక్రియ. ఎందుకంటే పూజ చేయాలంటే మంత్రాలు చదవాలి. మంత్రాలు పురోహితులు చదివినా మనం కొన్ని చదవాలగా, బాబు మీరు చదవండి అంట. సరిగ్గా పలకాలగా, గొంతు సరిగ్గా పలకాలంటే గొంతులో నీళ్లు పడాలి. నేను ఎందుకు సీసా పెట్టుకున్నాను పక్కన? ఎక్కడ గొంతులో నీళ్లు అప్పుడప్పుడు పడకపోతే గొంతు సరిగ్గా పలకదు. అంటే ఆచమనం చేసి కొంచెం నీళ్లు లోపలికి పంపిస్తే ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. కేశవాయ నమః అంటే కేశవాయ నమః అంటాడు వాడు. ఏమన్నాడో తెలియదు గీచుకొనితో. ఇంకా బీజాక్షరాలు పనిచేయవు, మంత్రాలు పనిచేయవు. బీజాక్షరాలతో సహా మంత్రాలు ఉపాసన చేయగలిగితే అనేక రకాలు సిద్ధిస్తాయి. అవన్నీ ప్రసంగించే వేదిక కాదు ఇది, కానీ అది నిజం. మంత్రాలకు ఆ శక్తి ఉంది. అందుకని ఆచమనం చేసేప్పుడు చేస్తారు కదా, అదే మన సంస్కృతి. సరిగ్గా ఆచమనం ఎలా ఉందో చూడండి. ఇలా చేస్తారు, 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. ఇగో ఈ వేలు మూసాం, ఇది కూడా సగం మూసాం, ఈ 2.5 తెరిచాం. ఇది తెరిచామంటే తెరిచాం, మూసామంటే మూసాం, 2.5. ఇది తెరిచిన వాటిలోకి వస్తుంది, మూసిన వాటిలోకి వస్తుంది. సరిగ్గా 2.5 మూసాం, 2.5 తెరిచాం. పాశ్చాత్య సంస్కృతి ఓపెన్ కల్చర్, బహిరంగ సంస్కృతి. అన్నీ బయటకు చెప్పేస్తారు వాళ్ళు.
ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఏదైనా గేమ్లో నెగ్గారనుకోండి, వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తే హూ ఈజ్ హీ అంటే హీఈజ్ మై ఫోర్త్ హస్బెండ్ అని చెప్పేస్తున్నాడు. నాలుగో మొగుట్ట, ఇప్పుడు ముగ్గురు అయ్యారు, వీడు నాలుగో, వీడు ఎప్పుడు పోతాడో తెలియదు. పైగా వాడు కూడా ఏమంటాడంటే ఓకే ఓకే హీఈజ్ మై సిక్స్త్ వైఫ్ అంటాడు. సిగ్గురేపోతే సరే, ఆవిడ నాలుగో భర్త అని చెప్పింది, వీడు ఆరో పెళ్ళామని చెప్పాడు. వీళ్ళు ఎంతమందిని మారుస్తారో తెలియదు మనకి. ఆ మాట చెప్పుకుందుకు సిగ్గుపడరండి. కానీ మన దగ్గర ఈ మధ్యన సిగ్గు లేని పరిస్థితి వచ్చేసింది. కానీ ఇదివరకు విడాకులు తీసుకున్నామని కానీ విడిపోయామని కానీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు, చాలా ఇబ్బంది పడేవారు మగాళ్ళు ఆడాళ్ళు కూడా. కారణాలు చెప్పవలసి వచ్చేది. అంచేత పాశ్చాత్య సంస్కృతి అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, మొత్తం ఓపెనే. అమెరికా ఐరోపా దేశాల్లో అంతా తెరిచినట్టుగా ఉంటుంది. చైనాలో కానీ రష్యాలో కానీ ఇంకా కమ్యూనిజం కొన్ని దేశాల్లో ఇంకా మిగిలి ఉంది, చాలా చోట్ల పోయింది. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడికి బయటికి రాదండి. కమ్యూనిస్ట్ దేశాలదంతా గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది సంస్కృతి. ఏం జరుగుతుందో తెలియదు. అంతా తెరిచి ఉండడము తప్పే, జీవితం మొత్తం మూసేయడము తప్పే. ఎక్కడ తెరవాలో అక్కడ తెరవాలి, ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యాలి, ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి, ఏది వద్దో అది మాట్లాడకూడదు, ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి, చదివే కొంత దగ్గరికి చదువు కూడా ఆపాలి, డబ్బు ఎక్కడ ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి, ఒక దశలో డబ్బు సంపాదన ఆపేయాలి. అంచేది విచక్షణ, పూర్తిగా తెరిచినట్టు కాదు, పూర్తిగా మూచినట్టు కాదు. మనది ఆచమన సంస్కృతి, సగం తెరిచాం సగం మూసాం. కేశవాయు స్వాహ, నారాయణాయు స్వాహ, మాధవాయు స్వాహ. ఈ విచక్షణాత్మకమైన సంస్కృతి మీకు అర్థమైతే జీవితంలో విజయం మీది, సమగ్ర వికాసం మీరు సాధించినట్టే లెక్క. సమగ్రమైన వికాసం అంటే ఆచమనం, విచక్షణ. ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఎటువంటి వేషం వేసుకోవాలి, ఎటువంటి వేషం వేసుకోకూడదు, ఏ భాష మాట్లాడాలి, ఏ భాష మాట్లాడకూడదు, ఏ ఉద్యోగం చెయ్యాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, ఎటువంటి వాళ్ళని చేసుకోవాలి, ఎటువంటి వాళ్ళని చేసుకోకూడదు, సంపాదన ఎంతవరకు ఉండాలి, ఎక్కడ ఆపేయాలి అనేది ఆలోచించడమే విచక్షణ. అంటే రెండున్నర వేళ్ళు మూసాం, రెండున్నర వేళ్ళు చేసాం, ఏదైనా సరే ఒక దశలో ఆపేయవలసిందే. ఆ విచక్షణాత్మక సంస్కృతికి ప్రత్యేకే ఆచమన సంస్కృతి. ఆ మన సరిహద్దులు మనమే నిర్ణయించుకుని ఆచమనం చేసినంత శ్రద్ధగా మన జీవితాన్ని విచక్షణాత్మకంగా నడుపుకోగలిగితే, అలా విచక్షణ ప్రధానంగా వికాసాన్ని సాధించే శక్తి నా ఈ ప్రసంగం మీకు ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. పాటి నరసింహారావు గారిని ప్రొవైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ గారు సత్కరించవలసినదిగా కోరుచున్నాము.